La 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 la. ఇది ఆదిమవుడి ఆరు దీవంతో కలగాతం విధురాటం జీవన పోరాటం ఆరాటం అమ్మ ఇచ్చిన ఆకారం కుగ్గు పాలతో రూయల జోలా నిన్ను పెంచిన మమకారం నిలకడ కోసం మనుగడ కోసం నిలకడ కోసం మనుగడ కోసం జీవన పోరాటం ఇది జీవన పోరాటం ఇది ఆదిమానవుడి ఆరాటం ఆ దైవంతోనే కలగాటం ఎదవికి ముద్దుల పేరంతం చిగురించేని అనురాగం ఎదవికి ముద్దుల పేరంతం మూడు ముళ్ళతో సాగర యాత్ర మీకు మిగిలిన సంసారం బాధ్యత కోసం రుగులు మోసే బాధ్యత కోసం బరుగులు మోసే బ్రతుకే పోరాటం అదే జీవన పోరాటం ఇది జీవన పోరాటం ఇది ఆది మానవుడి ఆరాటం ఆ దైవంతోనే కలగాటం విధియారే సదరంగంలో జీవితమే ఓ పోరాటం ఇది జీవన పోరాటం ఇది జీవన పోరాటం గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ ఇదిగోనమ్మా నీ కాలేజ్ ఫీజు కి డబ్బు థ్యాంక్ యూ ఇది నీకు థ్యాంక్స్ అన్నయ్య ఆగు కాలేజీ ఫీజు ఓకే నీకు ఫీజు ఏమిటి నీకెందుకు చూడు సొంతంగా సంపాదించి డబ్బు ఖర్చు పెట్టుకో అంతేగాని మరొకళ్ళు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్పు సంపాదించేది మగవాడు ఉద్యోగం లేకుండా ఉపన్యాసాలు ఇవ్వడం గొప్పతనం కాదు ఏదో అన్నావు కదా అని సరదాగా అంది కావాలన్నదా ఏమిటి ఇదిగో నీ ఫీజు ఇదేమిటి ఇంటర్వ్యూకి వెళ్ళటానికి ఇంటర్వ్యూకి వెళ్ళటానికి డబ్బు ఎందుకు వెళ్ళటానికేరా అక్కర్లేదు మరి ఎలా వెళ్తావు నడిచి నడిచా అవును నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోయినా నా కాళ్ళతో నన్ను నడిచేవాళ్ళని అలా నిరాశగా మాట్లాడకూడదురా నువ్వు కేవలం మూడేళ్లుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నావు అంతకంటే ఎంతో కాలం ముందు నుంచి ఉద్యోగం దొరకు తిరిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ రోజుల్లో బ్రతకాలంటే బ్రతుకుతో పోరాడాలి కొందరు ఆకలితో కొందరు కన్నీటితో కొందరు ఆశలతో ఇంకొందరు ఆత్మీయతతో పోరాడినప్పుడే అనుకున్నది సాధించగలరు తెగించి ముందరికి వేయాలి కానీ నిరాశ వెనకడు వేయకూడదు నువ్వు ఎక్కే నిచ్చెన పట్టుకోవటానికి నీ వెనక నీ అన్న ఎప్పుడూ ఉంటాడని గుర్తుంచుకో విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మంచి శకునం చూసుకుని నేను ఎదురు చూసేది ఉద్యోగం కోసం శకునం కాదు
వేణుగోపాల స్వామి వారి ఆలయం చాలా పురాతనమైనది, చరిత్ర గలది. కానీ ఇప్పటి వరకు ఆ స్వామి వారికి ఎటువంటి అలంకరణలు లేవు. అయితే అందువల్ల ఆ శ్రీవారికి బంగారు కిరీటం, వజ్రాల పిడిబాకు, వెండి తొడుగు తొడిగించాలని నా ఆకాంక్ష. అందుకని విరాళాలు కావాలి. అంతేనా? చిత్తం చిత్తం, తంబోటి వాళ్ళు అదేముంది ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పండి. దేవునికి విరాళాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళమన్నాను. తమరు క్షమిస్తే ఈ రోజుల్లో భగవంతుడి విలువ ఆ రాతి విగ్రహాల్లో లేదమ్మా. దానికి అలంకరించే ఆభరణాల్లో ఉంది, ఆరగింపు చేసే నేతి నైవేద్యాల్లో ఉంది. అవునమ్మా, ఈ రోజుల్లో డబ్బు, వైభవం, ప్రచారం ఉన్న దేవుడికేనమ్మా భక్తుల నివాళులు. నోరు మూయండి. ఈ సృష్టికి జీవన ప్రధాత భగవంతుడని నమ్మి ప్రజలు ఇంకా భక్తితో బతుకుతున్నారు. మీ స్వార్థం కోసం, మీరు బతకడం కోసం, మీ పూజల కైంకర్యం కోసం ఆ భగవంతుణ్ణి విత్తగాని చేయకండి. వెళ్ళండి. అందుకే దేశ పరిస్థితి తారుమారైపోయింది. బడికి వెళ్ళే విద్యార్థి బతుకు ఏమిటో అని మేము అల్లాడిపోతుంటే గుడిలో పనిలేని దేవుడి గురించి చర్చ ఏమిటి? ఇంతకీ మీరెవరు? నేను గాంధీ గారి 4వ శిష్యుడమ్మా. 4 సార్లు వారితో లాఠీ దెబ్బలెత్తున్నాను. 5 సార్లు జైలుకు వెళ్ళాను. 6 సార్లు ఆంగ్లేయులు ఎదిరించి పోరాడాను. గాంధీ గారు భుజం తట్టిన శిష్యుడమ్మా. అందుకే నన్ను గాంధీ భుజం అంటారు. మీరు అచ్చం గాంధీ గారి లాగానే కనపడుతున్నారు. మహాత్ములు వచ్చిన పని ఏమిటి? ప్రజల కోరిక కాదనలేక ఈ ఊరి గాంధీ సెంటర్ లో శిలా విగ్రహ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరిది? నాదే. మీదా? అవును. దాని మొదటి చందా మీరిచ్చారంటే దాని కింద పాలరాతి పలకం మీద మీ పేరు చెక్కించాలని నా కోరిక. మీరింత సదుద్దేశంతో ప్రజల కోరిక కాదనలేక తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మీ కాదంటానా? తప్పకుండా ఇస్తాను. కానీ మీరు బ్రతికుండగా కట్టించే మీ శిలా విగ్రహానికి కాదు, చచ్చాక ప్రజలు కట్టించే మీ సమాధికి. దేవుడి మీద బతుకుతున్నాడు, మీ ఉద్దేశం మీద బతుకుతున్నావు. నువ్వు వచ్చి చాలాసేపు అయింది, మాకు చాలా పనులున్నాయి. ఆగండి, మీరు వెళ్ళిపోతున్నారే. మీరు చెప్పకుండానే అర్థమైందమ్మా. కన్నబిడ్డ పెళ్లికి మంగళసూత్రానికి కూడా ముష్టెత్తడం నా చేతకాంతంగా అనిపించింది. అందుకే వెళ్ళిపోతున్నాం. పేదరికం పాపం కాదు, శాపం. అర్థమయ్యి చెప్పండి. రేపే నా కూతురి పెళ్లి. నిజానికి నా దగ్గర తాళిపుటుకు కూడా డబ్బు లేదు. ఏం చేయాలో తోతక, దిక్కు లేక. గుమస్తాగా, ఆయన వెంట వెళ్ళండి. ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేంత వరకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిపించండి. అలాగేమ్మా. చెప్పు, కోర్టులో ఎందుకు అబద్ధం చెప్పావు? కళ్ళు లేని న్యాయస్థానంలో నీలాంటి ద్రోహులు చెప్పే తప్పుడు సాక్ష్యమే చట్టం అవుతుంది కదా అని ఎందరు నిర్దోషులు బలి పెడతారు. ఇక్కడ నిన్నెవరూ రక్షించలేరు. 1,000,000 నీ దొత్తులు అడ్డుపడినా వాళ్ళ కళ్ళ ముందే నీ గుండెల పిండి నిజాన్ని బయటికి తీస్తాను. చెప్పు. చెప్తాను. నన్నేం చేయి. చెప్పింది చేయించింది ఆ నాగభూషణం. నిజానికి హత్య చేసింది రజనీదేవి గారు రైతు కాదు, ఆ నాగభూషణం మనుషులే. నేను డబ్బు కాసిపడి డబ్బు కోసం గడ్డి తినే మనిషి కంటే గడ్డి తిని బతికే పశువే మేలని ఈయనలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. డబ్బు కోసం నువ్వు చెప్పిన తప్పుడు మాట ఓ అమాయకుడు జీవితాన్ని,
అతన్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని ఎంత నాశనం చేసిందో నీకు అర్థం కాదు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళ కడుపులు నిండటమే. ఎవరు ఎలా పోతే వీళ్ళకి ప్రపంచాలంతా సవాలుగా చేసి దోచుకోవాలనుకునే నరరూప రాక్షసులు వీళ్ళు. వీళ్ళ నరికి పోగులు పెడితే నేను తిరిగి ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. నన్ను ఏం చేయకండి, మీరేం చెప్పమంటే చెప్తాను, మీరేం చేయమంటే చేస్తాను. నిజం చూడు, 21వ తారీఖున నువ్వు స్వయంగా సాక్ష్యాలతో సహా కోర్టుకు రావాలి. జరిగింది జరిగినట్టు చెప్పి ఆ నిర్దోషిని విడిపించాలి. ఒకవేళ నువ్వు హాజరు కాలేదా, ఈ ప్రపంచం నుంచే నీ పాత్ర గైర్హాజరైపోతుంది. గుర్తుంచుకో, బహుశా నాగభూషణం వెనక దాగి తప్పించుకుని బ్రతుకుదాం అనుకుంటున్నావేమో. సప్త సముద్రాల వెనక దాగిన జుట్టు పట్టుకు లాక్కొచ్చి నీ నెత్తులతో సహా నిజాన్ని కక్కిస్తాను. వెళ్ళావు అడు. తారీఖు ఎంత? 21. అదే నువ్వు బ్రతికే రోజు, మాట తప్పితే చచ్చే రోజు. దొరకడనుకున్న వాడిని పట్టుకు తీసుకొచ్చావు, నీకు నా అభినందనలు. యజమానుల సేవకుల రక్తం తాగే ఈ రోజుల్లో ఒక పనివాడి కోసం రక్తాన్ని చెల్లించడానికి కూడా సిద్ధపడిన మీకు నేను చేసిన ఈ సాయం చాలా చిన్నది. ఆ నిర్దోషిని రక్షించాలి గనక వాడు బతికి బయటపడ్డాడు గాని, లేకపోతే మీ కళ్ళ ముందే వాడిని ముక్కలు చేసేవాడిని. యుద్ధం చేసే సైనికుడు కాదు మనకు కావాల్సింది. స్వార్థంతో యుద్ధాన్ని తలపెట్టిన రాజు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి, అది మన లక్ష్యం. ఏరయ్యా నాగభూషణం గారు వస్తారు, దేశ సేవ చేసి పైకి వెళ్ళిపోయిన రాజకీయ నాయకుల ఆత్మశాంతి కోసం మౌనంగా రోజు 2 నిమిషాలు నిలబడి మా అయ్యగారికి ఆత్మశాంతి ఉండదు. ప్రస్తుతం ఆ కార్యక్రమంలోనే ఉన్నారు. బయట పెద్దలు వచ్చి కూర్చున్నారు దర్శనం కోసం, వాళ్ళ కష్ట సుఖాలు ఇన్ని వస్తాను, నీ మాత్రం సేవ చేయదు కానివ్వండి. అయ్యగారు వస్తున్నారు. నమస్కారం సార్. మీరు దయచేసి నిలబడి నన్ను అవమానించకండి, కూర్చోండి కూర్చోండి. తప్పు తప్పు, నా కోసం కాదు పద్ధతి కోసం. చెప్పండి, మీకు నేను ఏం సేవ చేసుకోగలను? మా అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీటు కోసం. అమ్మో, కాలేజీ విషయంలో ఆ విరాళాల విషయంలో చాలా గొడవగా ఉందండి. సరే ఏం చేస్తాం, వీతలు మూసేసిన దొడ్డుదారు ఉంటుంది కదా. సరే చూద్దాం. మీకు కావాల్సిందంతా దీంట్లోనే ఉందండి. చూడు. వెళ్ళండి. నమస్కారం. చెప్పండి. మీరు చెప్పిన ప్రకారం 2 లక్షల రూపాయలు దొంగ నోట్లు. నెమ్మది నెమ్మది. మీరు చెప్పిన ప్రకారం 2 లక్షల రూపాయలు దొంగ నోట్లు మార్చుకున్నాను. ఇదిగోండి వాడు. వెళ్ళండి. తర్వాత ఇంకెవరు లేరండి? ఏమిటి, ఇద్దరేనా? అవునండి. ఏమిటయ్యా, ఊళ్ళో పాపాలు చేసే వాళ్ళ సంఖ్య మరీ రోజు రోజుకి తగ్గిపోతున్నట్టుగా ఉంది. ఏదో పిల్లల పుట్ట కన్నా ప్రభుత్వం కూడా పద్ధతి ప్రవేశపెట్టినట్టు, పాపాత్మ అరికెట్టడానికి ఏం పద్ధతి ప్రవేశపెట్టలేదు కదా. రాఘకృష్ణం గారు. రాజారావి. అవును సార్, నేనే. నిన్ను తాగి బజార్లో తిరగొద్దన్నాను కదయ్యా. నేను తాగలేదు సార్. అంటే బాత్రూమ్ లో కాలు జరిపడ్డావా? లేదండి, రజనీదేవి ఆ కృష్ణమూర్తి చేత చిత్తకొట్టించింది. రేపు నేను వాళ్ళ కోర్టులో సాక్ష్యం అనుకూలంగా చెప్పకపోతే మద్దతు చేసేస్తా ఉన్నారు. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను వాళ్ళ కోర్టులో అనుకూలంగానే సాక్ష్యం చెప్పాలని నిర్ణయించుకున్నాను. సాక్ష్యం చెబితే నేను ఊరుకుంటాను అనుకున్నావా? ముక్క ముక్కలుగా నిన్ను నరికించేస్తా. జాగ్రత్త. సుధా, మంతులమ్మగారు, 2 అంతస్తుల మేడ, 2 కోట్ల ఆస్తి, 2 తరాలకు సరిపడే పరపతి ఉన్న నువ్వు ఏమీ లేని దానిలా బడిలో పాఠాలు చెప్పడం చిచ్చి నాకేం బాగాలేదు. ఎన్ని ఉన్నా ఈ ఇంట్లో ఉండవలసినవి 2 లేవు. అమ్మ, ఆప్యాయత. నీ దుర్మార్గాన్ని భరించలేక అమ్మ బలైపోయింది. డబ్బు సంపాదించి జాతిలో పడి నువ్వు ఆప్యాయతను మర్చిపోయావు. వాటి కోసం నేను ఆ దేవాలయానికి వెళ్తున్నాను. పవిత్రమైన చిరునవ్వులతో ఉండే ఆ పసిబిడ్డల మధ్య తిరుగుతున్నప్పుడు కలిగే ఆనందాన్ని నువ్వు ఎప్పుడైనా అంచనా వేయగలిగావా? నీ కోసం కావాలంటే ఆ బడిని మన ప్రహారీలో కట్టిస్తాను. పాపిస్ట్ డబ్బుతో మీరు స్వర్గాన్ని కొని తెచ్చినా నాకు అక్కర్లేదు. నువ్వే వద్దంటే ఇవన్నీ ఎవరికోసం? ఎవరికోసం చెప్పమ్మా? నువ్వు తింటావని ఖరీదైన పదార్థాలు ఎన్ని ఎన్ని సిద్ధం చేయించానో చూడు. తిండిలే కళ్ళలాడే ఈ సమాజంలో నువ్వు ఈ ఇంట్లో పుట్టడం నువ్వు చేసుకున్న అదృష్టం. అనురాగం లేని ఐశ్వర్యంలో పుట్టడం నా దురదృష్టం. నాకెందుకున్నాను ఇవన్నీ? రకరకాల వంటకాలతో నా కడుపు నిండుతుంది అనుకున్నారా? అదుగో ఆ గిన్నెలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కాస్త గంజిపోసి తాగమ్మా అంటే నేను సంతోషంగా తాగా.
ఆ చూపు, ఆ వయ్యాన్, ఆ నడక, ఆ స్టైల్ వేర్రా. తొలి చూపిస్తాను పదండి. ఏంట్రా మంచింది, మేము తెలుసుకున్నాం. మీరు నాకు నచ్చ కలవమంటారా? తెలుసుకో. మీ కొలతలు ఎంతరా? ఇంకా వెళ్ళరా? ఒకసారి కొట్టుకురు. ఓపిక లేదు. అంతే గాని పారిపోయి ఓపిక. ఏంటి చేసిన పని? లేకపోతే ఏంటండి ఆ రౌడీలు మిమ్మల్ని? నన్ను నా అందాన్ని వర్ణించారు, మీకేంటారా? వాళ్ళు పూసిన కోతలు నాకు నచ్చాయి, మీకేంటి అభ్యంతరం? నాకు తెలియదండి వాళ్ళ గొడవ మీకు అభ్యంతరం లేదని. పోనీ వాళ్ళని ఒకసారి పిలవమంటారా? అక్కర్లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? మరి ఏం చేయమంటారు? వాళ్ళెవరో తెలుసా? బహుశా మీ రూమీలో ఉంటారు. వాళ్ళు నా బాడీ గార్డ్స్. రోజు నన్ను ఇలా కలుసుకుంటూ కొలువు చేసుకుంటూ నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి స్కూల్ దాకా దిగబడుతున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని తన్ని తరిమేశారు. నౌ వాట్ ఇస్ యువర్ డ్యూటీ? మీరే చెప్పండి. నన్ను మీతో పాటు తీసుకెళ్లి జాగ్రత్తగా స్కూల్ దాకా దిగబెట్టాలి. నేను నడుస్తాను. మీరు నడుస్తారు, నేను నడుస్తూ దీన్ని కూడా నడిపించాలి. నేర్చుకోండి. ఏంటి నడవడం కూడా నడిపించడం? చూడండి, పుస్తకాల్లోని పాటలు నేను నేర్పుతాను, మీరు నేర్చుకుంటారు. కానీ ఎవరు చెప్పకుండా మీరు నేర్చుకోవాల్సింది ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. తెల్ల కాగితం లాంటి మీ మనసులో మొదటి మాట రాసే సమయం ఇది. జీవితాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఎవరికి మీరు భారం కారు. సారీ టీచర్, మాకు చెప్పాల్సింది మీకు తెలిసింది కాదు, మాకు అర్థమయ్యేది. శ్రీరామ్, ఈ మూడు కోతుల్ని చూసారా? వీటి అర్థం ఏంటో తెలుసా? బాబూజీ మన మంచిగా బ్రతకడానికి మూడు ముఖ్యమైన సూత్రాలని బోధించాడు. చెడుని వినొద్దు, చెడుని మాట్లాడద్దు, చెడుని చూడొద్దని. తప్పు టీచర్. ఏంటి తప్పు? బాపూజీ చెప్పింది అది కాదు. మరింకేంటి? ఓ మనిషి దేవుణ్ణి కళ్ళిచ్చాడు, నోరిచ్చాడు, చెవులిచ్చాడు, అవి చూసుకొని బతకొద్దు అని చెప్పాడు. ఆయన వచ్చి నీతో చెప్పారా? మరి మీతో చెప్పాడా? షట్ అప్. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. స్టాండ్ అప్ ఆన్ ది చైర్. ఏంటి బుజ్జి, ఎందుకు? ఎందుకేమిటి? నీ మూలంగా నా క్లాస్ లో అవమానం జరిగింది. ఏం జరిగింది? నువ్వు ఆ మూడు కోతుల గురించి ఏం చెప్పావు అది నేను మా టీచర్ చెప్పాను. షట్ అప్, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అని బెంచ్ మీద నిలబెట్టింది. క్లాస్ అంతా గొల్లు నవ్వారు. శ్రీ 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 బుజ్జి గారికి జరగరాని అవమానం జరిగిపోయింది. ఆల్ రైట్, రేపు నీతో పాటు మీ స్కూల్కి వస్తాను, మీ టీచర్ తో మాట్లాడి అవసరం తేల్చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ, ఇది గట్టిగా ఆలోచించవలసిన విషయం. అలాగే, చాలా గట్టిగా ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్. ఓ మీరా? గుడ్ మార్నింగ్. వీడు మా తమ్ముడు అండి. మీ తమ్ముడా? అన్నకు తగ్గ తమ్ముడే. అందుకేనండి వీడి గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను. ఏమిటది? వీడిని బెంచ్ మీద నిలబెట్టారట? అధిక ప్రసంగం చేస్తే నిలబెట్టాను. అయితే వీడు చెప్పింది తప్పంటారా? మీరు కాదంటారా? కాదని చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికే వచ్చాను. చెడు జరుగుతుందని చెప్పినా వినకుండా, అధర్మం జరుగుతుందని తెలిసినా చూడకుండా, అన్యాయం అని అక్రమం అని అర్థమైనా నోరెత్తకుండా, కళ్ళు చెవులు నోరు మూసుకుని బ్రతికే బ్రతుకు బ్రతుకు కాదు. వీను చూడు, విన్నది కన్నది, నువ్వు నమ్మింది ధైర్యంగా గొంతెత్తి చాటు అని చెప్పడమే బాబూజీ ఉద్దేశం, కాదంటారా? బాపూజీ ఉద్దేశం అదైనా కాకపోయినా మీరు చేసిన వ్యాఖ్యానానికి మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. ఇంతవరకు ఎవరు చెప్పని నిర్వచనం మీరు చెప్పినందుకు నా థ్యాంక్స్. టీచర్, థ్యాంక్స్ చెప్పాల్సి మా అన్నయ్య కదా నాకు. ఓ థ్యాంక్ యూ. వెల్కమ్. మీరెంతవరకు చదువుకున్నారు? ఎంఎల్. అంటే? మాస్టర్ ఆఫ్ లైఫ్. ఏ యూనివర్సిటీలో? యూ యూనివర్సిటీలో. యూ యూనివర్సిటీలోనా? అదేనండి, యూనివర్సల్ యూనివర్సిటీ, ఈ విశాల విశ్వం అనే యూనివర్సిటీలో. సబ్జెక్ట్ ఏంటో? జీవితం. స్పెషలైజ్ చేసింది? మనుషులను అర్థం చేసుకోవటం. మనుషులు దాకా వెళ్ళలేదా? ప్రస్తుతం అదే స్టడీ చేస్తున్నా. టైం అయిపోయింది, వస్తుంది. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి, ఐఎమ్ జీ మురారి. గుడ్ మార్నింగ్. కెన్ ఐ సిట్ యూ? యెస్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. మీరు ఎంఏ? గోల్డ్ మెడలిస్ట్. మీరు డిగ్రీ తీసుకుని? మూడేళ్ళు అయింది. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుపు వస్తే ఏడుస్తున్నాను, నవ్వొస్తే నవ్వుతున్నాను, పట్టువదలని విక్రమార్కుల్లా ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. హేక అడగండి సార్ మీ భేతాళ ప్రశ్నలు. భూమి గుండ్రంగా ఉందని రుజువేంటి?
1980లో ఇదే ఆఫీస్ కు నేను మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. 1981లో ఇదే ఆఫీస్ కి ఎల్డీసీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఇప్పుడు ప్యూన్ పోస్ట్ కోసం వచ్చాను. ఇంతకంటే భూమికుండ్రంగా ఉందని చెప్పడానికి రుజువు ఏమిటి సార్? సి మిస్టర్ జి మురారి, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మేము ఇచ్చే ఉద్యోగానికి కావాల్సింది నీ సమాధానాలు కావు, ఆ కాగితం ముక్క మీద ఉన్న డిగ్రీ కాదు, 100 రూపాయలు విలువ చేసే గోల్డ్ మెడల్ కాదు. ఈ క్షణంలో 10,000 రూపాయలు ఇక్కడ పెట్టు, క్షణంలో ఈ ఉద్యోగం నీదవుతుంది. సిగ్గులేదు ఆ మాట అంటానికి. పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆపవయా ఉపన్యాసాలు, డబ్బు పట్టుకురా, ఉద్యోగం తీసుకెళ్ళు. దేశాన్ని నా అభిమానాన్ని ఇలా అవమానిస్తారా? ఏమిటి, ఏమైంది? ఏముంది, రోజు ఉండేదేక అర్థం లేని ఉద్రేకం, అనవసరమైన ఆవేశం, ప్రతి చోట పోట్లాట, రోజుకో దెబ్బలాట. ఒరే చెన్నబాబు, ఏమిట్రా ఇది? వాడు అసలే సంసారంతో సతమతమైపోతుంటే ఎందుకు రా వాడిని అలా బాధ పెడతావు? నేనేం చేశాను? ఆయన ఏమైనా బాధ పెట్టానా? హింసించానా? లేదు, నన్ను సుఖపెడుతున్నావు, దేశాన్ని ఉద్ధరిస్తున్నావు. నీకు ఇంట్లోకి వెళ్ళడం ఇష్టం లేకపోతే మానే, అంతేగాని రోజు నాకు తెల్లంపు తేవద్దు. బాబు, వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించకూడదు. చేయడుగా, వాడికి ఉన్న ఆ గోల్డ్ మెడల్తోనూ ఆ సర్టిఫికెట్తోనే రావాల్సి ఉద్యోగం. అవును, అలా వచ్చినప్పుడే చేస్తాను. వస్తుందిరా, ఈ ప్రపంచమే నీ కోసం మారిపోతుంది. అన్యాయం అవినీతి అంతరించిపోతాయి, లంచాలు సిఫార్సులు మాయమైపోతాయి. అయ్యా ధర్మరాజు గారు అంటూ ఉద్యోగం నేరుగా నీ ఇంటికి వచ్చి వరిస్తుంది. అందాక ఇక్కడే పడండు. అయితే ఈయనకి ఎప్పటికీ ఉద్యోగం రాదన్న మాట, ఇంట్లోనే కూర్చోవాలి. మామకి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ప్రాణం తీసేస్తామని వార్నింగ్ పంపించాం కదా, వాడెందుకు వస్తాడు? తెలుగులోనే చెప్పారు కదండి, వాడు రాడు. వేచి చూడాలి. సాక్ష్యం తీసుకొచ్చారా? ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండాలే. రాలేదు సార్. రాలేదా? అవును సార్. సాక్ష్యం తిరిగి ప్రశ్నించాలని మనం పెట్టుకున్న అప్పీలు అతను రాకపోతే అర్థమైపోతుంది, అతను దొరకపోతే సుందరరామూర్తికి ఉరిశిక్ష తప్పదు. అలా జరగడానికి వీల్లేదు. ఆ సాక్షిని చుట్టుబట్టుకుని న్యాయస్థానానికి నేను ఇచ్చుకొస్తాను. ఎక్కడ నీ భర్త? ఇంట్లో లేరండి. అబద్ధం చెప్పకు. వాడు మోసం చేసి తప్పించుకుని పాతాళలోకంలో ఉన్నా సరే విడిచిపెట్టను. చెప్పు ఎక్కడ? మీరు కృష్ణమూర్తి గారా? అవును. నాగభూషణ మనుషులు నిజం చెప్తే ప్రాణం తీస్తామని బెదిరించారు. అందుకు భయపడి నిన్న రాత్రంగా బయటకు వెళ్ళిపోయారు. ఇంతవరకు రాలేదు. మీరు వస్తే ఈ డైరీ మీకు ఇవ్వన్నారు. దీనిలో అసలు రహస్యం బయటపడుతుందట. గురువు, మేమిద్దరం, నువ్వు అక్కడికి, మళ్ళీ అక్కడ డైరీ ఇచ్చే. ఇచ్చే గురు. రాజారావు! అమ్మా, టైం అయిపోయింది, ఇంకా లాభం లేదమ్మా. ఇదిగో సార్ డైరీ, ఈ కేసు కావాల్సిన ఆధారాలన్నీ ఇందులో ఉన్నాయి. మెలాడ్, కోర్టు వారు ఈ డైరీని పరిశీలిస్తే సాక్ష్యాలు దొరుకుతాయి. పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. ఎస్. కనుక ముద్దాయ సుందరరామూర్తి దోషేని ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయారు. లభించిన సాక్ష్యాధారాల వల్ల సుందరరామూర్తి నిర్దోషేని నిర్ణయించి విడుదల చేస్తున్నాం. బాబు, నా ప్రాణాన్ని కాపాడి నా కుటుంబాన్ని నిలబెట్టారు బాబు. మేమేమీ జన్మలో మర్చిపోలేం బాబు. మీ ప్రాణాలు కాపాడింది రజనీదేవి గారు, మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నాకు కాదు, వీరికి. అక్కర్లేదు బాబు, కృతజ్ఞతల కోసం మనం ఈ పని చేయలేదు. మన కంటి చూపు మేరలో ఏ నిరపరాధి శిక్షణ అనుభవించడానికి వీల్లేదు. ఇది మన జీవన పోరాటంలో మొదటి మజిలీ.
రాజమ్మ. ఏం భూషయ్య, రజనీదేవిగా పేరు మార్చుకుని నగరాన్ని రక్షించే ధర్మదేవత అయిపోయావా? నాగభూషణ్ రావుగా పేరు మార్చుకుని అధర్మాలను నీ సొంత ఆస్తిగా చెలాయించుకోవాలనుకుంటున్నావా? అవును, తరతరాలుగా తరచి చూస్తే అధర్మాందే ఇప్పుడు పై చెయ్యి, కనుక నాదే పై చెయ్యి అని అనుకోవటం నీ మూర్ఖత్వం. అయితే చెబుతున్నాను విను, నిన్ను ఇప్పుడే ఇక్కడే పీక పిసికి చంపేయగలను. నిన్ను రక్షించగల మగవాడెవడు? ఆ భగవంతుడి అస్తిత్వానికి పూజారి కర్మసాక్షి, నా ప్రాణం కాపాడటానికి ఈ కృష్ణమూర్తి ఆపద్ధర్మ సాక్షి. వీడా వీడా నిన్ను కాపాడగలిగేది, అటు చూడు. ఇదే నాగభూషణం, అర్జునుడొక్కడే 11 అక్షోణిల సైన్యాన్ని గడగడలాడించాడు, మర్చిపో. అది చూస్తాను. రాయ్, దీన్ని తీసుకెళ్ళి మన కారులో పడైంది రా. రజనీదేవి గారిని గొంతు బిసికి చంపుతానన్నావు, కానీ నేను పట్టుకోకుండానే నీ ఒంటి మీద చేయి వేయకుండానే గుండె చంపుతాను. జాగ్రత్త. ఒరేయ్ ఎమ్మెల్యే కొడుకువి, లక్షాధికారివి, ఊరి నిండా పెళ్లిగానే ఆడపిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. ఊరి సంగతి ఎందుకురా, ఇది సంగతి చెప్పు. ఎంతమంది ఆడపిల్లలు వస్తున్నారు పోతున్నారు, ఒకటైనా ఒకటి చూస్తుందట. తల్లులు పిల్లలు కలిసి వెళ్తున్నారు, వాళ్ళకు చూడాలన్నా తల్లులు కవర్ చేసేస్తున్నారు. అందుకే గురు, తల్లు లేకుండా పిల్లలు పుట్టిస్తున్నారు మరి. ఏదిరా నా ఫీజు తెలుగా, కేసు మన వైపు మళ్లించాం కదా. తల్లి చూసిందిరా, పిల్ల చూడలేదు. బాబు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏటమ్మా, ఏట ఎలా ఉన్నావు? బాబు ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉందని మనకు గుర్తు లేకపోయినా లోకం గుర్తు చేస్తుందయ్యా. ఇప్పుడు ఎవరేమన్నారమ్మా? ఒకరు అన్నారని కాదు బాబు, ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరగాలి. ముందు దానికి వెంటనే ఒక సంబంధం చూడు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. నా స్నేహితుడికి ఉత్తరం రాశాను, 2 రోజుల్లో సమాధానం రావచ్చు. తమ్ముడు ఉద్యోగమే పెద్ద సమస్యగా తయారైందమ్మా. అదేం పెద్ద సమస్య కాదు, సిఫార్సులుండి ఎలా తాలుచుకోగలిగితే ఈ రోజు ఉద్యోగం దొరుకుతుంది. ఆ నీచం నాకొద్దు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి తెలివి ఒకటే చాలదురా, లౌకికం కూడా కావాలి. వెళ్ళిన ప్రతి చోట నీకు ఇష్టమైందే ఉండదు, దొరికిన దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవాలి. ఆత్మాభిమానం చంపుకుని బతకడం నాకు చేత కాదు. ఈ రోజే నా ఆఖరి ప్రయత్నం. నా చదువు నన్ను బ్రతికిస్తుందో ఈ సమాజం నన్ను చంపుతుందో ఈ రోజే తేలిపోవాలి. ఆహా జాతిపిత, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? దూరం నుంచి చూసేవాడికి నువ్వు కూడా నిరుద్యోగ వైక్యూలో నిలబడ్డట్టే కనపడుతుంది. ఈ దేశంకి స్థితి కళ్ళారా చూసినట్టుంది. తప్పదు, ఈ దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చావుగా, ఆ మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. అవును, ఈ బుక్ లో లంచం తీసుకొచ్చావా? తీసుకురాలేదా? అబ్బే లాభం లేదండి, వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు.
అదేమిటి అందరూ వెళ్ళిపోతున్నారు? ఏమండి హలో హలో ఏమిటండి అందరూ వెళ్ళిపోతున్నారు? ఇది కూడా లంకాల రాజ్యమేనా? అబ్బా కాదు గురు, ఉత్తరం వద్దట దక్షిణం వద్దట ప్రతిభే కావాలట. ఈ సంగతి తెలిస్తే ఇంత దూరం ఎందుకు వచ్చేవాళ్ళం? పద పద గుడ్ మార్నింగ్. కమిన్. మీలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఊరికొక్కరున్నా కనీసం జిల్లాకు ఒక్కరున్నా ఈ దేశం బడుగు దేశాల లిస్టు నుంచి భారీ దేశాల లిస్టులోకి వెళ్తుంది. మీరు భట్రాజులా? ఇది నా 61వ ఇంటర్వ్యూ మేడం. ఇంతవరకు ప్రతి ఆఫీసులో గొడవ పెట్టుకోవటమే గాని ఇంత ప్రశాంతంగా మాట్లాడారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు మాత్రం మీ అభిప్రాయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మన దేశంలో చాలా మంది. ఉపన్యాసం చెప్పొద్దు. ఉపన్యాసాల వల్ల ఉదర పోషణ జరగదు, ఉద్యమాలతో ఉన్న ఊపిరి నిలవదు. హక్కులు అడిగే ముందు బాధ్యత తెలుసుకోవాలి. ఓహో, మీరు కూడా నన్ను ప్రశ్నలు వేయటం మొదలెట్టారన్నమాట. చూడండి మేడం, మీరు అడిగిన ఏ ప్రశ్నకు నేను సమాధానం చెప్పను చెప్పలేను. ఇంతవరకు అందరూ చెడుగా మోసం చేస్తారు, మీరు మంచిగా మోసం చేస్తున్నారు. ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారంట? ఉద్యోగం కూడా అంతే కదా. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ 62. యు ఆర్ అపాయింటెడ్. ఇష్టమంటేనా పర్వాలేదు, మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలు. ఇక్కడ నుంచుంటే దోమలు, కూర్చుంటే నల్లులు, అటుపక్క పిల్లలు, ఇటుపక్క. చూడండి, మన అనుకున్న పని ఏకాగ్రత చేసుకుంటే అడవిలో కూడా అనుకున్నది సాధించగలం. ఈ అడవిలో ఏం సాధించడానికి వచ్చినట్టు మీరు? అది మరి మరి ఏదో చెప్పండి. ఏమిటి మా టీచర్? ఎవరా అమ్మాయి? అమ్మా ఈవిడ, ఈ అమ్మాయి అమ్మా. మిస్టర్ కృష్ణమూర్తి, మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా? షీఈస్ మై టీచర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈ జీ మురార్ అంటే ఏమిటో నిరూపిస్తానని చెప్పానుగా. ఐ ప్రూవ్డ్ ఇట్. అబ్బా ఏంటన్నయ్యా, మళ్ళీ చెప్పు, దగ్గరే ఉన్నాగా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణం ఎలా ఫీల్ అయ్యాడో గానీ ఈ రోజు ఈ జీ మురార్ అంతకన్నా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకో తెలుసా? ఉద్యోగం దొరికింది కాబట్టి. ఏంటి, నీకు ఉద్యోగం వచ్చిందా? ఛీ, అసలు నా జాతకంలోనే తప్పుంది. ఏమిటట, ఏమిటా చూపు? వడ్డ లేదా బెడ్ని కన్నట్టు ఏ నాకు ఉద్యోగం రాకూడదా? వస్తే తప్ప. మీరే చెప్పండి. అవును, ఎందుకు? మీరెవరు? ఎవరైనా పర్లేదులండి, నాకు ఉద్యోగం రావడం నేరమా? ఆయన గోల్డ్ మెడలిస్ట్ అండి, గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు వచ్చింది కదండి. థ్యాంక్స్. ఎంత చల్లని మాట చెప్పావు నాయనా. నీ కష్టాలన్నీ గట్టెక్కే, ఇక నేను ప్రశాంతంగా ఉండు. నాయనా అర్చులు పాడు చెప్పు. లేదు, ఈ ఇంటి బాధ్యత నేను తీసుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెట్టిన తర్వాతే నాకు ఆనందం. ఒరే బుజ్జిగా, ఈ రోజు నుంచి ఇంట్లో సంపాదించేది ఒక చేయి కదరా, రెండు చేతులు. ఏమిటమ్మా ఇది, శుభార్తలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్ని ఇవాళ మన ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏమిటి? చెల్లారికి రాజమండ్రిలో ఇంజనీర్ సంబంధం చూడమని నా ఫ్రెండ్ గోపికి ఉత్తమదాస్ ఫోటో పంపించాను కదా, అమ్మాయి నచ్చిందని వాళ్ళు రిప్లై ఇచ్చారు. అబ్బాయి అమ్మాయిని ఫోటోలో చూస్తే సరే అని అన్నాడట, త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని రాశారమ్మా. చెల్లెమ్మా కాదు కాదు, ఇంజనీర్ గారు భార్య గారు మీ ఆయన గారితో సిమెంట్ పాలు కొంచెం ఎక్కువ వేసి బ్రిడ్జీలు కట్టమని చెప్పమ్మా, లేకపోతే కూలిపోగలవు. కథాకు అన్నారు నా ఇల్లు నవ్వులు పూలై కూచెను, నా తల్లి కన్నుల్లో వెన్నెలే కాచెను, ఏదే ఒళ్ళు దీవించినారు ఏ దేవతలు కథాకు అన్నారు. సిగ్గు ముత్యాల ముగ్గై కళ్యాణ కళవచ్చెను, నా తమ్ముడెదలు చీకట్లు చెదిరి తొలి పొద్దు వెలుగొచ్చెను, నా
చెల్లి సిగ్గు ముత్యాల ముగ్గై కళ్యాణ కళవచ్చెను నా తమ్ముడదను చీకట్లు చెదిరి తొలి పొద్దు వెలుగొచ్చెను నా గుండె లోతులు నాకు నాచెను నా తిట్టి తమ్ముడే పసిగట్టును నా కళలు పండి నా కనుల నిండా ఆనంద బాషాలే కురిచెను అనురాగ దీపాలే వెలిగిను ఏ దేవుళ్ళు దీవించినారో ఏ దేవతలు కథకు అన్నారు కన్నా ఏ ఇంటిలోన ఈ చల్లదనమున్నది మా మమత కన్నా ఏ అమృతాన ఈ తీయదనమున్నది నా ఇంటి కన్నా ఏ ఇంటిలోన ఈ చల్లదనమున్నది మా మమత కన్నా ఏ అమృతాన ఈ తీయదనమున్నది నా ఇల్లు కోవెల నా తల్లి దేవత నా చెల్లి తమ్ముళ్ళు నా పెన్నిధి నేనింత కన్నా నా జీవితాన సాగుతవలసింది ఏమున్నది నా తపస్సు ఈనాడు వరమైనది ఏ దేవుళ్ళు దీవించినారు దేవతలు కథకు అన్నారు నా ఇల్లు నవ్వులు పూలై పూచెను నా తల్లి కన్నుల్లో వెన్నెలు కాచెను ఏరేవుళ్ళు దీవించినారు ఏ దేవతలు కథకు అన్నారు ఎవరమ్మా నువ్వు? మీ మేనేజ్మెంట్ తో నడుస్తున్న కాన్వెంట్ లో పనిచేస్తున్న టీచర్ అండి. నా పేరు సుధా. ఏ పని మీద వచ్చావు? మీ ఆశీర్వాదం కోసం వచ్చానండి. నాకెందుకంత ప్రత్యేకమైన విలువ ఇచ్చావు? నేనే తీసుకొచ్చాను మేడం. నేను అమ్మాయిని ఆశీర్వదించడంలో నీ స్వార్థం ఏమిటి? మీ అనుమతి లేకుండా నా నేర్ని కూడా నా వెంట నడవనివ్వను. నా జీవితం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఏదైనా మీ తర్వాతే. సుధా, నీ తల్లిదండ్రులు ఎవరమ్మా? స్వయం శక్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న దానికి ఆ వివరాలతో సంబంధం ఉండండి. మరి కృష్ణమూర్తి ఎవరో ఏమిటో తెలుసుకున్నావా? ఆయన మనసు ఎంత గొప్పదో తెలుసుకున్నాను. గడిచి పిల్లవే, మా కృష్ణమూర్తికి రుక్మిణిని వెతకాలనుకున్నాను. తానే సత్యభామను వెతుక్కుని తీసుకొచ్చాడు. ఏమిటయ్యా చిన్నపిల్లాళ్ళ, ఇంత దూరం నీతో నడిచొచ్చాక ఏడడుగులు వేయొద్దంటే ఎలా చెప్పు? ఆమెను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నువ్వు ఆమెకు అర్థం అవ్వు. అక్కర్లేదండి, నేనే ఆయనకు అర్థాంగిన అవుతాను. కృష్ణమూర్తి, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నీ చెల్లెలకు పెళ్లి కుదిరింది, నీ తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, నిన్ను అర్థం చేసుకునే భాగస్వామి నీకు దొరికింది. ఇంత వింటే ఇంకేం కావాలి? నిజమే అక్కయ్యా, ఇన్నాళ్ళకి మళ్ళీ నేను చూడగలుగుతాను అనుకున్నాను. నేను అనుకున్నాను. సరే నువ్వు తినమ్మా. నేను మాత్రం అనుకున్నానా నిన్ను చూస్తానని? చాలా రోజులైంది. అంతేలే, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎందుకు కలుస్తారో, ఎలా కలుస్తారో, ఏం చేస్తారో. వీడు వచ్చాకే మన కుటుంబం కూలిపోయిందని నాన్న మాటలు ఇంకా మర్చిపోలేదమ్మా.
మహావృక్షాన్ని కూల్చివేసే వేలు పురుగు లాంటివాడమ్మా వీడు. వీడు మన కుటుంబానికి చేసిన ద్రోహం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇంటికొచ్చిన శత్రువు కూడా అడిగినప్పుడు అన్నం పెట్టే వంశం రామంది. అసలు వాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ఏమిట్రా ఈ ఆవేశం? అమ్మా, దెబ్బతిన్న మన కుటుంబం ఇప్పుడే ఊపిరి పోసుకుంటోంది. మళ్ళీ అపస్మృతి పలికితే నేను తట్టుకోలేను. తమ్ముడి మీద ప్రేమతో ఇంట్లోనే పెట్టుకుంటావో, ఈరోజుగా బయటికి వెళ్తావో ఆలోచించుకో. చూడమ్మా, నా సొంత అక్కయ్య, రక్త సంబంధం కదా అని ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. అమ్మో, ఇంత గొడవ జరిగిపోతుంది అనుకోలేదు. వస్తానమ్మా. ఎక్కడికి వెళ్తా తమ్ముడు? అది కాదమ్మా, ఒక్క అరగంట ఉంటేనే ఇంత రభ జరిగిపోయింది. ఇంకా ఉన్నానంటే అమ్మమ్మమ్మమ్మమ్మ. వస్తానమ్మా, వెళ్ళొస్తాను తల్లి. ఏమిట్రావు తమ్ముడు, ఎక్కడికి వెళ్తావు? వాడేదో ఉద్రేకంతో అంటే నువ్వు కూడా ఏమిటి? నాలుగు రోజులు పోతే వాడు తెలుసుకోకపోతాడా? మీరిద్దరు మామ అల్లుళ్ళు కాకపోతారా? పద లోపలికి. మాట్లాడక చంపేస్తాను. పద ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. ఆంజనేయ స్వామి, నువ్వున్న చోట దెయ్యాలు రావనంటారుగా, మరి వీళ్ళు వచ్చేసారే. ఇంతమంది ఆడవాళ్ళ కొలతలు తీసుకుంటున్నావు, కానీ ఆ ఎదురింటి నెలని మనసు లోతులు తీసుకుని నాకు చెప్పలేకపోతున్నావు. ఏం చెప్పను గురు, నువ్వు గనక అమ్మాయి వెనక చూస్తే వాళ్ళన్నయ్య నీ గుడ్లు పీకి చేతులు పెట్టేస్తాడు. గురు గురు గురు, ఆ ముసలి చెంపకు గురు గురు, ఆ ఇంటి నుంచి చిట్టే వస్తున్నాడు. ఈ ముసలి జంబుకును పట్టిన ఆ ఇంటి లోగుట్టు తెలియను కదా. వాడిటే వస్తున్నాడు, అని జరిగేటట్టుంది. మన గురించి కాస్త జ్ఞానంగా చెప్పు. టైలర్ అప్పారావు, విషయమా? అయ్య బాబోయ్, నా పేరు తమకెలా తెలిసిపోయినండి. అదేనయ్యా నా ప్రత్యేకత? నా పేరు గరుత్మంతరావు. 1000 అమళ్ళ దూరంలో శవం ఉన్నా సరే ఇట్టే గుర్తుపట్టేయడం నా జాతి లక్షణం. నేను శవాలం కాదే, మరి జీవచ్చాం అనుకో. మా మేనగోడలు నలిని కరుణాకటాక్ష వీక్షణాల కోసం తమరంతా నిరీక్షిస్తున్నారు. అవునా? అయ్య బాబు, ఈ విషయం తమకెలా తెలిసిపోయిందండి? బొత్తిగా చీప్ ప్రశ్న వేకయ్య, ఇమేజ్ దెబ్బతింటుంది. ఇంత మహానగరంలో టైలర్ అప్పారో ఈ మారుమూలే టైలర్ కొట్టి ఎందుకు తెరిచాడా అన్న వెధవ ప్రశ్నకి ఇప్పటికీ వెధవన్నర వెధవ సమాధానం దొరికిందయ్యా. రే గురువు గారు, మహానుభావులు ఉన్నారు, వచ్చి కాలం మీద పడుకోండి. నమో నువ్వు పడవండి నాయన, నేను వాళ్ళు లేడర్లండి. మీరే చెప్పారు కదా ఇమేజ్ దెబ్బతినకూడదని. అంటే మా మేనగోడలు నన్ను నిన్నే ప్రేమిస్తున్న యువనాయకుడివి. నేను ఆవిడ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కలవరిస్తున్నాను. కానీ అంటే హలో అనే రెండు అక్షరాలు నోచుకోలేదండి. ఊదేనా? ఊదేం సార్, నోచుకునే అవకాశం నేను కల్పిస్తానయ్యా. నాకు ఏమి ఇస్తావు? 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేయి. మిగతా సొమ్ము పనయ్యాక. న్యాయమే. చూడు, రేపు పొద్దున్న 9:30 ముష్టి వాళ్ళు అవచ్చు తలుపు కొట్టు. మా నల్లి మంచినీళ్ళతో వచ్చి తలుపు తీస్తుంది. అయ్యి బాబు, కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి ఊళ్ళోనే ఉండడయ్యా. పాలిట మహానుభావులు ఉన్నారండి. నీ పాలిట ఆపద్ బాంధవం ఉన్నాయా? బరలాగా దాద్దా అంటావు. ఈ చక్క ప్రియా అని పిలవరాదు? పిలుస్తాను. ప్రియా అని పిలుస్తాను, లైలా అని పిలుస్తాను, అనార్కలి అని పిలుస్తాను. వంటి కొంచెం లైల్లో పండి. అయితే కొలతలు తీసుకో. తీసుకోనా? ఈ టేప్ సాక్షి. నువ్వు లేని కత్తెర నాకొద్దు, నువ్వు లేని మిషన్ నాకొద్దు, నువ్వు లేని టైలరింగే నాకొద్దు. కలవరింతలేమిటి? ఇంట్లో వాళ్ళంతా హరికత కళ్యాణ కలిసి సరిపోయింది, కానీ నీ హరికత బయటపడేది. అంటే కత్తెర్లు కుట్టు మిషన్ గురించి కలవరింతలేమిటి? టైల్ రప్పారో బెదిరి పారు పెడిపో. దిక్కుమాల టైల్ రప్పారం కళ్ళలోకి రానిచ్చావు. మరేం చేయను, పొద్దున్న చూసిన మనిషి రాత్రి కల్లోకి వచ్చేస్తున్నాడు. అయితే రాత్రి నిద్రపోకు, పొద్దున నిద్రపో. పొద్దున్న నిద్రపోతే కర్ణం గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అయితే మధ్యాహ్నం నిద్రపోకు. మధ్యాహ్నం నిద్రపోతే మున్సబ్ గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అమ్మగారిది కొడకల్లారా, మీరు చిన్నప్పుడు స్కూల్కి టైంకి వెళ్ళారో తెలియదు, కానీ నా కూతురు కల్లోకి మాత్రం టైంకి వచ్చేస్తున్నారా? చూడు, చిన్నబాబు తప్ప ఇంకెవరిని కల్లోకి రానివ్వకు. చిన్నబాబు అసలు చూపు కానున్నా, పోనీ పెద్దబాబు గురించి కలగన్నా. నీ పేకలు ఒక్కేస్తాను, నువ్వు అసలు పడుకోకు, దిక్కుమాలి కల రావు. ఫోన్లే,
చిన్నబాబు గురించి ప్రయత్నిస్తాను. నా తల్లి ఇప్పుడే పడుకొని అర్జెంటుగా చిన్నబాబుకి అలవాటు వచ్చేసుకో. అప్పటికు ఇదిగో ఆఫీస్ లో ఉంటాడే. మిస్టర్ అప్పారావు, స్వయంవరానికి సిద్ధంగా వచ్చేసాను. ఒరేయ్ బ్రదరు, నీ ఫేస్ చూస్తుంటే ఇవాళ నీ టైం ఏం బాగున్నట్లేదు. నీ నిర్ణయాన్ని మార్చుకోకూడదు. మనం అనుకున్నది సాధించే వరకు నిర్ణయాలు మార్చుకోం. మనం వెళతాం, ఆవిడ వస్తుంది, మనం మాట్లాడతాం, ఆవిడ మాట్లాడుతుంది. ఊకేస్తాను. ఏంటి అలా పడిపోయారు? దీనికి ఇబ్బంది లేరా? క్షమించండి సార్, ఈ మధ్య మా వాడు మార్నింగ్ వాక్ చేస్తున్నాడండి. ఇప్పటిదాకా లెఫ్ట్ అండ్ రైట్ తిరిగాడు, ఇప్పుడే అబౌట్ టర్న్ అయ్యాడు. మీరు కనపడ్డారు, వాడు పడిపోయాడు. మీరు పర్మిషన్ ఇస్తే వాడిని మోసుకుపోతాం. దుస్తుడి మెతుకుల కోసం మీ లేడని చేరిన పక్ష గురించి ఎందుకంటే అంత ఆందోళన పడుతున్నారు? సమస్యలతో పోరాడి పోరాడి కష్టపడి స్వర్గం లాంటి ఇంటిని నిర్మించుకున్నాను. నాకున్న ఆస్తి ఆ ఇంటిలో శాంతి, మా అందరి మధ్య ఉన్న అన్యోన్యత ఆప్యాయత. అయిపోతే నేను భరించలేను, బ్రతకలేను. పాలకుండ లాంటి మా కుటుంబంలో మళ్ళీ వాడు ఏ క్షణంలో ఉప్పురాయి వేస్తాడో నా భయం. భయమైన మాట మీ నోట వెండో నాకు ఆశ్చర్యంగా ఉంది. వాడి సంగతి నీకు తెలియదు సుధా. మీ సామర్థ్యం నాకు తెలుసు. చూడండి, నాకు మా ఇంట్లో లేని మనశ్శాంతి ఆప్యాయత మీకున్నాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అవి పోయే పరిస్థితి వస్తే మీరే కాదు నేను కూడా భరించలేను. నీకు తోడుగా నేనున్నాను. సుధా ఏమిటండి ఆలోచన? తొందరగా చేయండి. ఏంటి మీరు చెప్పింది చేస్తారా? అలా అయితే నాకు అక్కర్లేదండి. నాకు నిలబడండి బాబు, కుర్చీ కావాలి. అంతే ఏమిటయ్యా పని చేసుకుంటున్నావా? ఆహా, నువ్వయ్యా మనిషి అంటేను, ఇదయ్యా ఆఫీస్ అంటేను, ఇవయ్యా అకౌంట్లు అంటేను. చూడలుడు, ఈ ప్రపంచం అంతా కంచుగాగడేపట్టి వెతికినా నీలాంటి మంచి మనిషి కనిపిస్తాయ్యా. ఎప్పటికైనా నా కూతురికి నీలాంటి వజ్రాన్ని ఇచ్చి పెళ్లి చేయాలి నా లక్ష్యం. ఏమిటి నాక? చూడు బాబు, నేను లక్షలు సంపాదించానయ్యా. ఏదో రేస్ కోర్సులో ఆ గుర్రం బతకించి ఒక కాలు వెనకేసింది నష్టపోయాను. కానీ ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాను, రేస్ కోర్సుని కొనేస్తాను. నా కూతురు నువ్వు కంటే నాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారయ్యా? నువ్వు అను. ఏమిటి నువ్వు అన్నావా? ఊరుకోవయ్యా, అసలు మర్యాద తెలియదేవయ్యా? అసలు అన్నయ్య పెళ్లికి అసలు నా పెళ్లి ఏంటయ్యా? అసలు అది పెళ్లి అవ్వద్దు. ఇది ఏమో ఆఫీస్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? మర్యాదకి ఎక్కడి నుంచి వెళ్తావా, వెళ్ళవా? అబ్బాయి కాఫీ ఎక్కర్లేదయ్యా, అబ్బాయి కాఫీ వద్దు. మీరు చెప్పేది అక్కయ్యా. అక్కయ్యా ఏమిటా? మనుషులు దేవతలు చూడలేరంటారు కానీ నేను అబద్ధం అంటాను. ఏ నేను చూస్తున్నాను కనుక. ఎక్కడ? రోజు దేవతలంటే నేను చూస్తున్నాను కదా అక్కయ్య. అది కదక్కయ్యా, నన్ను జాలితో చింతలు ఉండవచ్చావా? ఇంత అన్నం మొత్తం పెడుతున్నావా? అలాగే ఈ పిల్లకి పెళ్లి కూడా చేయించేసావంటే నీ పేరు చెప్పుకొని కాశీ పోయి బతుకుతాను. అలాగే ఏదైనా మంచి సంబంధం చూసి చేద్దాం. మంచి సంబంధం సరేనా? మంచి సంబంధం. నన్ను రుబ్బురాలతో బుర్ర బదులు కొట్టి ఎక్కడ చచ్చిపోతాను తమ్ముడు. ఇంత మాటలే నేను బతకనంటే తమ్ముడు పిండి పాడైపోతుందా? కృష్ణమూర్తి గారు, అక్కడ మాయా జూదం మొదలైంది. తమరు ఏమి పట్టినట్టు పవనించేమిటి? వచ్చింది నారదురా. నారదుడు బయట ఉన్నాడు, ఇప్పుడు వచ్చింది లక్ష్మీదేవి. అయితే అభయం ఇస్తున్నాం, సమయం వచ్చినప్పుడు సంభవామి యుగే యుగే. అంటే నీ ఉద్దేశం గజలక్ష్మిని పెద్దోడికి ఇచ్చి చేద్దామనా? తప్పక్కయ్యా, పెద్దోడికి పంతులమ్మకి నిర్ణయం. కొంచెం చిన్న పెట్టమ్మా, ఇప్పుడు మురారికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ నీ పాదాల దగ్గర పడి ఉంటారు, నేను కాశీలో పడి ఉంటాను. ఆలోచి. ఏమిటో పిచ్చిముండ, చిన్నబావ 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 అంటూ కాకిలా అరుస్తూ ఉంటుంది రోజును. అలాగే పెద్దోడు కూడా ఓ మాట చెప్పి అలాగే చేద్దాం. చూడక్కయ్యా, ఈ ఇంటికి పెద్దాలివి యజమానురాలివి నువ్వు. నీకు ఇష్టం లేకపోతే చెప్పే దాన్ని నేను గోతులో తోసి నేను నూతులో దూకి చచ్చిపోతాను, లేకపోతే ఈ గిన్నెతో బుర్ర బదులు కొట్టాయి. బాబా ఏమిట్రా మాటలు, మీరంతా అవునంటే నేను కాదంటానా? ఇందుకేనా మంచిది, బాబుకు కూడా ఒక మాట చెప్పి చేద్దాం. ఏమిటమ్మా నాతో చెప్పేది? మావయ్య ఏమన్నా పరాయివాడా? నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నావా? ఇదేమైనా కానిపోయినా శుభకార్యం మావయ్య, ఒకసారి వస్తావా? నీ కూతుర్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేకపోయినా
నా తమ్ముడి అదృష్టం చూసి నాకు చాలా ఆనందంగా ఉందనుకో. అల్లుడు, ఇదేమి కల కాదు కదా? చూసా, కల కాదు, నిజం. మామయ్య, ఒక్కసారి నిన్ను కౌగిలించుకోవాలనుంది, కౌగిలించుకోనా? అల్లుడు, నా ఇమేజ్ పెంచేసే అల్లుడు. ఉదయం 7:30 శనిగ్రహాలు రెండు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఒకే దెబ్బకు రెండు పెట్టలు. అబ్బా, మొత్తానికి సార్థక నామధేయులు అనిపించుకున్నారు. అంటే కలియుగ కంసుని అదరకొట్టిన శ్రీకృష్ణ పరమాత్మ, నమో నమః. అంతేకాదు, ఈ అందాల రాధ కోసం వెలిసిన రసిక రాజశేఖర రాధాకృష్ణ కూడా. రాత్రి పగలు కొత్త బెంగ, అరవయ్యా రంగ వాటేయాలే తాను రంగ. మళ్ళీ మళ్ళీ చూడాలని, ఒళ్ళో వచ్చి వాడాలని, అదేదో కావాలని. ఊరేగి వస్తుంటే పుంజుకున్న వాళ్ళ పుంజుకృత పెడుతుంటే, పుంజుకున్న వాళ్ళ పంట పుంజుకృత పెడుతుంటే, అది ఏదో కావాలని. అయితే మాత్రం ఏం చేస్తాడు అనుకుంటున్నావా? ఇప్పుడే చెబుతున్నాను, నా ఇష్టం లేకుండా నువ్వు వీళ్ళు కదలడానికి వీల్లేదు, అత్యష్టమూర్తి గారితో నువ్వు తిరగడానికి వీల్లేదు. జంతువులే బానిసత్వానికి అంగీకరించిన ఈ దేశంలో వ్యక్తి బానిసత్వానికి నేను ఒప్పుకోను. నా పరువు తీస్తావా? మీ పరువు ఉందని మీరు చెప్పుంటే సరిపోతుందా? 4 రోడ్ల మధ్య నిలబడి నా పేరు ఇదని మీరు గట్టిగా కేకండి, మీకు ఎంత పరువు ఉందో తెలుసుకోండి. అనవసరంగా ఆవేశపడకండి. వానిద్దరి మధ్య కాగితం పడవలా ప్రయాణిస్తున్న రక్త సంబంధాన్ని నాశనం చేయకండి. వాడెవడో మీకు తెలుసా? నాకు శత్రువే, అనుక్షణం నన్ను ఆతున్నవాడు.
దుర్మార్గాన్ని అంతం చేయాలని చూసి ఆ గుణమే నాకు నచ్చింది. అందుకే అతనితో చేకెళ్ళిపోయాను. మీరు కాదంటే మీ ఆస్తిని మీ అంతస్తుని మీకు సంబంధించిన సమస్తాలు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అలా నువ్వు తీర్మానించుకున్నంత మాత్రం సరిపోతుందా? నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగానైనా సరే నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి నీ పెళ్లి జరిపిస్తా. Don't think I'm a slave here. I know what I am and I know what to do and I know how to teach a lesson to you. Behave yourself. నీకు మానవత్వం లేదు, సిగ్గు లేదు, వెళ్ళి బురదగుంటలో పడి చావు అని ఆవిడ అన్నారండి. ఆ మాట అమ్మాయి అన్నా నువ్వు తర్జుమాలు. రాజభాష నుంచి రాష్ట్ర భాషలోకి వచ్చేసరికి మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ ఉంటే పర్వాలేదు, తేడా ఉంటే మాత్రం నేను ఒప్పుకోను. తగిలిపోయి సీసాలేంటి, ఈగలేంటి, దోవలేంటి? దోవలు కదండి, మంచం తెలిపినండి, నల్లులండి. సీసాలు పగిలిపోతాయి. మీకేం కావాలి సార్? ఉండు, మా స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు. స్పెషల్ ఆఫీసర్ ఉండాలా అండి? స్పెషల్ ఆఫీసర్ దేనికి ఉంటాడు? మున్సిపాలిటీకి ఉంటాడు. నీకు అసలు లైసెన్స్ ఉందా? షాప్కి లైసెన్స్ ఉండరా సార్? ఉండాలా? ఉండాలి. ఇదిగో మా ఆఫీసర్ వస్తున్నాడు, నీ కొట్టు ముగించేస్తాను. అది ఇప్పుడు అతను ఇక్కడికి వస్తాడా సార్? లేకపోతే నేను ఎందుకు వస్తానయ్యా? మీరు ఎవరు సార్? నేనా? మున్సిపాలిటీనయ్యా, మున్సిపాలిటీని. ఇదిగా నాకు లింకా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. నేను చస్తే తాగనం. ఏమిటో మహమ్మారి పెట్టేస్తున్నావు. రూల్స్ ప్రకారం తీసుకోకూడదు. అయినా నువ్వు ఇస్తున్నావు కానీ తీసుకుంటున్నాను. పర్వాలేదు, తాగండి సార్. అదేం సార్, మీ ఆఫీసర్ ఇంకా రాలేదు కదా సార్? రాకపోవడమేటయ్యా, ఆవిడే మా ఆఫీసరు, దారితో పెళ్ళిపోతున్నట్టుంది, వెళ్ళి తీసుకొస్తాను. దారిని సర్దుబాటు చేసేయండి సార్. సర్దుబాటు చేసేస్తాను. నువ్వేం కొట్టు పెట్టా, నీ లైసెన్స్ అక్కర్లేదు, ఆగే వ్యాపారం చేసుకో. హలో, ఏంటి పంతులమ్మ గారు పొద్దున ఇటు వచ్చేసారు, స్కూల్కి వెళ్ళలేదా? పొద్దున స్కూల్కి వెళ్ళా, సాయంత్రం ఇంటికి రావాల్సిందేగా. ఆ ఇల్లేదో స్థిరం చేసుకున్నాను వచ్చాను. అదేంటి? మన పెళ్లి విషయంలో నాకు మా నాన్నగారు ఘర్షణ జరిగింది. ఇంకెంతో కాలం ఇంట్లో ఉండే అవకాశం లేదు. అయితే నీకు ఇప్పుడు అత్తవారి ఇల్లు కావాలన్నమాట. ఏమయ్యా కృష్ణమూర్తి, సుధా, మగపెళ్లి వారి ఇంటికి వెళ్ళటానికి మీ నాన్నగారు ఎలాగూ రారు, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కృష్ణమూర్తి, మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో మాట్లాడి ముహూర్తం నేను పెట్టిస్తానయ్యా. మీరు మా ఇంటికి రావటం అంత అదృష్టమా? మీరంటే మా అమ్మకు కూడా ఎంతో గౌరవం. నన్ను కన్నబిడ్డలా చూసుకుంటారని, మీరెంతో ధర్మాత్మరాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది. మా ఇంటికి మీరు వస్తే అమ్మ ఎంత సంతోషిస్తుందో. అమ్మ రాజమ్మ, మీ సంగతి తెలుస్తాను. ఇదే మా ఇల్లు, రండి. ఆగిపోయావే, ధైర్యం ఉంటే లోపల కడుగు పెట్టు. మానాభిమానాలు ఉన్నదానివైతే నా మొహంలోకి చూసి మాట్లాడు. అమ్మా, ఎవరికి నువ్వు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, ఎవరిని గురించి మాట్లాడుతున్నావో నీకు అసలు తెలుసా? తెలియండి నీకురా. అది ఎవరు, దాని చరిత్ర ఏమిటో, అది ఎందరి జీవితాలు బలి తీసుకుందాం, తెలియండి నీకురా. అమ్మా, దేవత లాంటి మనిషిని పట్టుకుని ఏమిటా మాట? దేవత కాదురా, దెయ్యం. కావాలంటే ఎదురుగానే ఉండగా నోరెత్తి చెప్పబడు. రజనీదేవి గారు ఎంతసేపు అలా మౌనంగా నుంచుంటారు? నా కుటుంబానికి మీకు సంబంధం ఏంటి? వాళ్ళు అలా మాట్లాడటానికి అర్థం ఏంటి చెప్పండి ప్లీజ్. ఏమని చెప్తుందిరా? అది పతితనని చెప్తుందా, హంతకురాలని చెప్తుందా, ఏమని చెప్తుంది? ఆ దుర్మార్గురాలికి నా ముందు నిలబడి నోరు తెరిచే అర్హత ఉందా? ఇంతసేపు నా ముందు నిలబడటమే అది చేసిన ధైర్యం. దగ్గరే రజనీదేవి గారు, మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాడు పనిచేయటం మహాపాపం. అందుకే మీరు ఇచ్చిన ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. అమ్మా, ఇంటికి వచ్చిన అతిథులు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం సంస్కారం కాదు. అతిథి దాని చెప్పమంటా? మీ ఇంటికి అతిథిగా వచ్చాను, నన్ను లోపలికి ఆహ్వానం. ఎవరు మాట్లాడకండి, ఇంత అబద్ధం అని మీ నోటితో మీరే చెప్పాలి. చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మేడం చెప్పండి. పతితనని చెబుతుందా, హంతకురాలని చెబుతుందా,
రజనీదేవి గారు, మౌనంగా ఉండడం మనిషికి చెల్లుబాటు కాదు. ఈ ఆవేదన వెనుకున్న ఆకారాన్ని గుర్తించేమని సంజయ్షి చెప్పుకోను. వాళ్ళ నిందల్ని నిజమని నమ్మే అంత మూర్ఖురాల్ని కాదు, కానీ నువ్వైనా మిమ్మల్ని దేవతలా చూసుకునే ఆ కృష్ణమూర్తికైనా చెప్పి అతన్ని ఓదార్చాల్సిన బాధ్యత. ఈరోజు మొదటిసారిగా మా వాళ్ళని చూశాను. వెనుకటి ద్వేషం వాళ్ళలో ఇంకా కనిపించింది. ఇన్నాళ్ళుగా నా దగ్గర పనిచేసినోడేనని తెలిసి అతనికి ఏమని సమాధానం చెప్పాలని నా గుండె బరివెక్కింది. రజనీదేవి గారు, మీరు చెప్పే నిజాన్ని, కల్పించే అసత్యాన్ని దేనైనా సరే వినటానికి సిద్ధపడే వచ్చాను. ఏమండి ఆవిడ మీ నేనంత? కొత్తగా తెలిసిన బంధుత్వం కోసం అడగటానికి రాలేదు, పాత మమకారాన్ని తెంచుకోలేకొచ్చాను. రజనీదేవి గారు, మా అమ్మ ఆవేశానికి మీ మౌనానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తెలియాలా? అవును. తెలుసుకుని ఏం చేస్తావు? అపనిందైతే దాన్ని సృష్టించిన వాడిని తగలబెడతాను. నిజమని రుజువైతే నాకు నేనే ధరించుకుపోతాను. కొట్టు బాబు, అంత బాట నాకు. నీకు చెప్తాను, ఒకనాడు అయిన వాడికి చెప్తే అపహాస్యం చేసిన కథను, న్యాయస్థానానికి చెబితే అబద్ధమని కొట్టివేసిన కథను నీకు మళ్ళీ చెప్తాను. నిజమని నమ్మగలిగితే విని తీర్పు చెప్పు. నీ నాన్న, నేను అన్నా చెల్లెళ్ళు, అన్నయ్య కూతురికి ఇష్టం లేకపోయినా నేను లాయర్ చంద్రశేఖరం గారిని కులాంతర వివాహం చేసుకున్నాను. మా వివాహాన్ని సమర్థించలేని అన్నయ్యతో తెగటింపులు చేసుకుని నేను ఇల్లు విడిచి వెళ్ళిపోయాను. ఆ బాధ తట్టుకోలేక మీ నాన్న మంచమెక్కాడు. మీ మామయ్య అదే సమయంలో ఇంట్లో చేరి మీ నాన్న వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్యతో చేయి గెలిపి ఆస్తి కాజేశాడు. కేసు కోర్టుకొచ్చింది. మిస్టర్ జస్టిస్, ఆ విధంగా రంగనాయకులు గారి ఆస్తిని ఆయన వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్య గరుత్మంతరావుతో కలిసి దురాలోచన చేసి కాజేశాడని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా గరుత్మంతరావు తనను కలిసి కుట్ర పన్ని అనారోగ్యంతో మంచం పట్టిన రంగనాయకులు గారి దగ్గర దొంగ సంతకాలు సేకరించాలని కూడా మనవి చేస్తున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సాక్ష్యాధారాలతో సహా త్వరలోనే కోర్టు వారికి సమర్పించుకుంటాం. కనుక నమ్మక ద్రోహం చేసిన గరుత్మంతరావుకి, ఆస్తి కాజేసిన భూషయ్యకి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. మీరు కేసులో గెలవాలని మొక్కుకుని వచ్చాను. అంటే రేపు నీ కేసు గెలిచిన తర్వాత నేను గెలిచినట్ట, నీ దేవుని గెలిచినట్ట? నేను నమ్ముకున్నదేది నా దేవుని గెలిపించిన. మొత్తానికి లాయర్ భార్య అయినందుకు నువ్వు మెరికలు తిప్పి మాట్లాడడం నేర్చుకున్నావు. అమ్మా, దేవుని గుళ్ళు అర్థం చేయించాను, వెళ్ళి తీసుకురా. మనందరికి భోజనం వడ్డించి అరవాలేదారా? మీ అమ్మగారు మూడు కన్నం వడ్డిస్తే ఏం కరిగిపోదు. ఏమండి, మీరు కేసులో గెలిచి తీరాలండి. అన్నయ్యకి మన పెళ్లి ఇష్టం లేకపోయినా నా వాటా ఆస్తి అమ్మి ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి పంపాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి వాళ్ళు నాశనం చేస్తుంటే చూస్తే ఎలా ఊరుకోవడం చెప్పండి. అందుకే కదా టాయ్, నేను కావాలని కేసు టేకప్ చేశాను. చూడు, నిన్ను నా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లక్ష్మీదేవిని పోగొట్టుకున్నట్టుగా మీ అన్నయ్య బాధపడ్డాడు. ఇప్పుడు ఈ కేసు గెలిచి ఆ లక్ష్మీదేవిని ఆ ఇంట్లో అప్పగించి మరీ వస్తాను. లాయర్ గారు, మిమ్మల్ని కలిసి ఏదో లావాదేవీలు చేసుకుంటానంటే తీసుకొచ్చాను. ఇలా నిలబడి మాట్లాడుకుంటే బాగుంటుంది సార్, అలా పక్కకెళ్ళి కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం. రండి. అక్కర్లేదు, చెప్పండి. తామరు అలా కసుగుసుమంటే మేమేం చెప్పగలం? నువ్వు ఆగురుడా నేను మాట్లాడతాగా? లీడర్ గారు, తమరు ఈ కేసు వదులుకోవాలని చెప్పాలని వచ్చామండి, వదులుకోండి. నేను వదులుకుంటే మరొక న్యాయవాది వాదిస్తాడు. పొరపాటు లాయర్ గారు, ఈ దేశంలో చట్టం, న్యాయం, డిగ్రీలు, పెళ్లి కొడుకులు, ఆడవాళ్లు అంత అమ్ముడు పడిపోయేసరికి కాకపోతే మిమ్మల్ని ఖరీద్ చేయడానికి భావామరుదల బంధుత్వం అడ్డొస్తుంది. అందుకే మిమ్మల్ని కొల్లాక ఈ రూట్లో వచ్చామండి. మీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానేసి తిరిగి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం లాయర్ గారు, కానీ ఒక్కటే షరతు, ఇన్నాళ్ల నుంచి మీరు సేకరించిన సాక్ష్యాధారాల తాలూకు ఫైల్ మాకు ఇచ్చేయండి. పైగా ఈ కేసు మీరు విరమించుకున్నట్టు ఒక్క ముక్క రాసివ్వండి, వెళ్ళిపోతాం. లేకపోతే లేకపోతే బ్రహ్మదేవుడు మీ నుదుటి మీద రాసిన నిండు నూరేళ్ల జీవితాన్ని మేము చేర్పేస్తాం. మా అన్నయ్యకి చేసిన అన్యాయం చాలక ఇక్కడ దౌర్జన్యం చేయడానికి వచ్చారా? మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు రాజమ్మ, రాయబారం చేయడానికి వచ్చాం. మేం చెప్పినట్టు నీ మగుని ఒక్క ముక్క రాసమ్మను, శాంతమూర్తుల్లా వెళ్ళిపోతాం. నా కంఠంలో ప్రాణం ఉండగా రాసివ్వను. అంతే కదా, దాన్ని తీసేస్తాం. బావా, నువ్వు ఉద్రేక పడకుండా ఉంటే నీకు మంచి సుభార్త చెప్తాను బావా. ఏమిటండి? అది ఏం లేదు, మీ చెల్లెలు వాళ్ళ ఆయన్ని కత్తిపడి చంపేసింది. రాజమ్మ తన పిల్లను హత్య చేసిందా? అవును బావా, మన ఇంటి పరువు తీసి ఒక కులం తక్కువ అని పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం వాళ్ళ ఆయనకి తెలిసింది, తెలిసిందని కంగారు పడింది.
కట్టుబడి చంపేసి వ్యర్థమంతరావు. ఎక్కడో ఒకరి తప్పుడు పని చేస్తే గాని, ఎవరి మీదో ఒకరి మీద నిందలు వేస్తే గాని నీ జీవితం గడవదు. నువ్వు చెప్పే అబద్ధాలు వినటానికి నేను. అవునండి, నా కళ్ళారా చూశాను. ఒక భార్య భర్తనే హత్య చేయడం చూసిన దౌర్భాగ్యుని నేను ఒక్కడేనేమో. దారుణం, మహాదారుణం. హత్య చేసిన అంతకుడు ఎప్పుడు తను చేయలేదనే చెబుతాడు. నీ కేకలు నమ్మి నిజాన్ని నిర్ణయించలేనంత తెలివి తక్కువది కాదు ఈ న్యాయస్థానం. చూడండి మిస్టర్ వర్మ, ఈ రజనీదేవి గారు చంద్రశేఖరం గారిని హత్య చేయడానికి కారణం ఆవిడ కొనసాగిస్తున్న అక్రమ సంబంధమేనంటారా? కాదు బాబు, ఆ విషయం చంద్రశేఖరం గారికి తెలియటం, ఆయన అప్పటికీ సౌమ్యంగా ఈ విషయం నిజమేనా ఇలా ఎందుకు చేశావు అన్నాడో లేదో హఠాత్తుగా చంపేసింది. నేను చాటుగా చూసి బతికి బయటపడ్డాను కాని, లేకపోతే ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా ఇవాళ నేను మిగిలి ఉండేవాడిని కాదు. వాదాలన్నీ పరిశీలించిన పిదప పై సాక్ష్యాధారాలను బట్టి రాజమ్మ హంతకురాలని నిర్వివాదంగా నిరూపించబడింది. దిస్ ఇస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్, కనుక ఈమెకు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. రాజమ్మ, ఆదర్శవంతమైన మొగుళ్లను కట్టుకున్న ఆడవాళ్ల జీవితాలు అడవి పాలు, రాళ్ల పాలు, జైళ్ల పాలు, తప్పదు. తప్పదని తెలుసుకునే వెళ్తుందండి పాపం. భూషయ్యా, నువ్వు చంపింది నా భర్తనే కాదు, కోర్టులోని న్యాయాన్ని కాదు, నాలోని ఆడి మనసుని. దెబ్బతిన్న పులిని చేసి పంపుతున్నావు, తిరిగి వచ్చి నీ గుండెలు చీల్చి నీ రక్తాన్ని తాగుతాను. ఆ రోజు రాజమ్మ కొలటం చెప్తే నా మీద విరుచుకుపడ్డా. నువ్వు నమ్మకపోయినా న్యాయస్థానం నీ చెల్లెలు మగుడు చంపిందని నమ్మింది, శిక్ష వేసింది. ఎంతకన్నా ఏం కావాలయ్యా మన కుటుంబానికి పరువు తక్కువ. రాజమ్మ, బ్రతికుండగానే నాకు నరకం చూపిస్తావు అనుకోలేదు. నా వంశ గౌరవాన్ని మంట కలిపావు, నా పరువు ప్రతిష్టల్ని నాశనం చేశావు. నువ్వు నువ్వు అంతకి ఉద్రేకపడకండి. ఉద్రేకం కా రాజమ్మ. జైలు నుంచి వచ్చాక భూషయ్య గారిని ఏదో చేస్తారని శపథం చేసేవాట కదా, అందుకే నీ శవాన్ని ఆయనకి అనుగ్రహ ఇస్తానని. నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి వీని సాధించడం కోసం, పగ తీర్చుకోవడం కోసం రగిలిపోతున్న నాకు సాధనంగా దొరికావు. అనుకున్నది సాధించే ప్రయత్నంలో నువ్వు వజ్రాయుధంలా కనిపించావు. పగ నీ ద్వారా సాధించదలుచుకున్నాను. దేవుడు తెలివైన వాడు, మనకు తెలియకుండానే వాడి అన్యాయంలో రగిన మనల్ని ఒక్కచోడు చేర్చాడు. వాడు మన ఇద్దరి శత్రువు. రెండు తరాలుగా నువ్వు అనుభవిస్తున్న నా ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, నా మేనత్త రజనీదేవికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి. నువ్వు రంగనాయకుడు కొడుకువా? పెద్ద కొడుకుని. తండ్రి ఎందుకు చనిపోయాడో తెలియకుండా అమాయకంగా తలకొరవ పెట్టిన వాణ్ణి,
ఇప్పుడు నీ తల ఒరిగిపోయేలా చేయడానికి వచ్చాను. చాలా శ్రమ పడి వచ్చావు కానాలంత సులభం అనుకుంటున్నావా? ఏ నువ్వు కనుకుంటున్నావా? ఇప్పుడే నిన్ను నీ భవంతిని తునాతునుకలు చేసి భూస్థాపితం చేయగలను. కానీ నీ శరీరంలో అన్ని పార్ట్లతోనూ నాకు పన్నెండు గనక ఏ పార్ట్కి ఆ పార్ట్ మిగిల్చి వెళ్తాను. కానీ నేను తలుచుకుంటే నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేవు అని తెలుసుకోలేకపోతున్నావు. అన్ని తెలుసుకుని నువ్వేటో తెలుసుకుని నిన్నేం చేయాలో తెలుసుకునే వచ్చాను భూషణం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నువ్వు తెలుసుకునేసరికి నేను చాలా ఎత్తుకెదిగిపోయాను. ఎత్తునున్న వాడేరా నేల కూలిపోయేది. మొరిగే కుక్క కరవదు. నీ కాళ్ళు తీసేయాలనే ఉంది, తీసి రావాలి. నీ చేతులు నరికేయాలని ఉంది. కానీ అవి నా తల్లికి చేసిన ద్రోహానికి ఆమె కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పాలి. నీ నాలుక ముక్కలు ముక్కలుగా కోసేయాలని ఉంది. కానీ అది నా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఒప్పుకోవాలి. అందుకే తాత్కాలికంగా వీటన్నిటినీ వదిలేసి పెడుతున్నాను. నా మాట విని కాళ్ళ మీద నిలబడతావు, నెత్తి మీద తెచ్చుకుంటావో నీ ఇష్టం. బాబు ఆయన చివరిలో ఏం చెప్పిందంటే నాకు అర్థమైంది. వాడు ఏం చెప్పాడో నువ్వు నోరెత్తుకు వెళ్ళు. అమ్మా, ఏ చేసిన తప్పు ఒప్పుకోవటానికి వచ్చావా? లేదురా, తప్పు మీదే నేను చెప్పడానికి వచ్చాను. అత్తయ్యని అనవసరంగా నట్టింట్లో నిలబెట్టి నింద వేశారు. నీకేం తెలుసు నిన్న మోపారు? ఏ సాక్ష్యాధారాలు చూశామని దోషిగా నిలబెట్టారు. మీరన్నదే న్యాయమైతే, ప్రతివాడు చెప్పింది నిజమైతే రామాయణంలో సీత కూడా పతితిగా నిలబడి ఉండేది. నువ్వు దాని విషపు పొడి తింటున్నావని దాన్ని సమర్థిస్తున్నావా? ఇంత వంట నాన్నగారిని కుండదీసింది. అది చేసిన ఘాతకం నా సౌభాగ్యాన్ని నాశనం చేసింది. నా బిడ్డల బ్రతుకు వీధుల పాలు చేసింది ఘాతకి. అసలు ద్రోహం చేసిన వాళ్ళు హాయిగానే బ్రతుకుతున్నారు. తప్పుడు సాక్ష్యాలకు చేయని నేరాలకు బలైపోయింది అత్తయ్య. శత్రువునైనా ప్రేమించడం మన సాంప్రదాయం. అలాంటి కుటుంబంలో పుట్టి నాకు తల్లి వేయండి, తాటి ఆడదాని గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావమ్మా? ఆవిడ గురించే కాదు, నీ గురించి కూడా మాట్లాడాలి. నువ్వు తిన్న చాలక ఆ ఎంగిల్ కుర్త మమ్మల్ని ఎందుకు పెట్టాడు? వాడేందుకు నా నోరు మీయాలి? ఆ నీచురాలి అండచేరి దానితో చేతులు కలిపిన నేరానికి సిగ్గుతో నువ్వు నా నోరు మీయాలి? లేదమ్మా, మీరు ఊహించినంత నిజం కాదు. అత్తయ్య జరిగిందంతా చెప్పింది. అదేం చెప్పిందో నువ్వేమిన్నావు అదంతా నాకు అనవసరం. సిగ్గున్న వాడివైతే, పౌరుషం ఉన్నవాడివైతే ఈ జన్మలో నీ మొక్కు నాకు చూపించుకో. అమ్మా అమ్మా, ఎవరా నీకు అమ్మా? ముందు నువ్వు ఇంట్లోంచి వెళ్ళు. వెళ్ళవు, వెళ్ళరా? నువ్వు వెళ్ళకపోతే ఇంటల పాటికి ఇంత విషయం ఇచ్చి వాళ్ళని తప్పి నేను చస్తానమ్మా. వెళ్తాను. ఏదిక్కు లేకుండా వీధుల్లో తిరుగుతున్న నన్ను చేరదీసి తన కుటుంబానికి ఇంత అన్నం పెట్టిన అత్తయ్యను నింద మోపి వెళ్ళగొట్టావు. ఇంతకాలం ఈ కుటుంబాన్ని మోసిన భుజం మీదే మీరు వేసిన ఆ నింద కూడా వేసుకుని వెళ్ళిపోతాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని నువ్వు ఆలోచన లేకుండా ఆవేశంతో ఇచ్చిన తీర్పే అయినా కన్న తల్లి మాట మీద ఉన్న గౌరవంతో వెళ్ళిపోతున్నాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు కానీ అంతకు ముందే నువ్వు వాళ్ళతో సహా పీకేశానే. జీవితం మనకు తెలియకుండా మారిపోతుందని, మమతలు ఆ సుడిగంధాల్లో మునిగిపోతాయని నేను ఊహించలేదు. నీ కుటుంబం ముక్కలైపోయేందుకు నా తండ్రి కారణమైనందుకు, ఆ తండ్రికి నేను కూతురు లేనందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వేం చేశావు సుధా సిగ్గుపడటానికి? ఈ పరిస్థితులు చక్కబడాలంటే అత్తయ్య నిర్దోషి అని కోర్టులో మనం రుజువు చేయాలి. దానికి నీ సాయం కావాలి. చెప్పండి, ఏం చేయమన్నా చేస్తాను. అత్తయ్య కేసు కోర్టులో రీఓపెన్ చేస్తున్నట్లు మీ నాన్నకు తెలిసేలా చేయి. ఆ ఉక్రోషంలో ఆ భయంలో ఆయన బయటపడితే కేసుకు కావాల్సిన ఆధారాలు దొరకవచ్చు. అలాగే. గురునాథం. అమ్మా, మా నాన్నంటే రెండు రోజులుగా గది వదిలిపెట్టి బయటికి రావట్లేదు. నడ్డి విరిగిన పావేం చేస్తుందమ్మా? పుట్టలోనే పడుంటారు మరి. అదేమిటి, ఏం జరిగింది? ఏం చెప్పమంటారులే అమ్మా. ఓ శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి విశ్వరూపం చూపించి వెళ్ళానండి. ఓహో, ఆ సరే గాని రజనీదేవి అనే పేరు ఎప్పుడైనా విన్నావా? ఆవిడకు మీకు సంబంధం ఏమిటమ్మా? ఆవిడ నిర్వహణ నడుస్తున్న కాన్వెంట్ లో నేను పనిచేస్తున్నాను. ఆవిడ మీద అనవసరంగా హత్యా నేరం మోపి ఒక కిరాతకుడు ఆవిడ జైలుపాలు చేశాడు. ఆ కేసు సంబంధించిన కొత్త ఆధారాలు ఇప్పుడు దొరికాయి. తన భర్తని హత్య చేసిన హంతకుని ఉరికమ్మ ఎక్కించడానికి ఆవిడ కేసుని తిరగదోడుతున్నది. అయితే ఈ కేసు ఆవిడే గెలుస్తుంది అంటారు? తప్పకుండా ఆవిడే గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. ఆవిడతో పాటు నేను ప్రయత్నిస్తాను. నువ్వు దాని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? నేను నీ తండ్రిని, నిన్ను శాసించే హక్కు నాకుంది. ఏ సబ్ మీరే పాస్ నేచెల్తా
తుంపన్ హో ముజే బోల్నే వాలే ఏమిటి భాష మార్చేసింది ఆంగ్ల భాష అయితే నేను అతి చక్కగా తర్జుమా చేస్తున్నాను కదండి అందుకనే నాకు రావెరుకుని హర్షియన్ లాంగ్వేజ్ లో పెట్టానండి దాని తర్జుమా ఏమిటో చెప్పు నువ్వు వేధమోగం వేసుకుని ఇంట్లో కూర్చో నేను చేసేది నేను చేస్తాను అని ఆవిడ అమ్మాయి అందా నీకు భాష రాక అయ్యా కేంద్ర భాష నుంచి రాష్ట్ర భాషకు వచ్చేసరికి మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి డిఫరెన్స్ వస్తే పర్లేదు తేడా వస్తే మాత్రం ఒప్పుకోను ఇంట్లో ఏం లేవు ఇంటి ఖర్చులకి డబ్బులు ఏమన్నా ఉంటే ఇవ్వరా డబ్బు 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 ఎక్కడి నుంచి తెచ్చేది డబ్బు అది కాదన్నయ్య అవసరం వచ్చి అడిగాను అంతే చూడు నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన్ని ఇంట్లో ఆకలి భయపడి పారిపోతాయా ఉద్యోగం పురుష లక్షణం ఉన్నారు పోయిన ఉద్యోగం మర్చిపో నేను స్టేట్ చమల్లాల చెందులతో మాట్లాడాను నువ్వు కాసేపు నీ కోపాన్ని మర్చిపో జరిగింది జరిగినట్టు చూసిన చూడనట్టు నాలుగు నల్లకి రాసే జీతం 1000 రూపాయలు ఇంటి కొడుగ్గారు ఏం చెప్పడం లేదు నా పిల్లనిచ్చే మామగారిగా చెప్తున్నా నువ్వు ఇచ్చే ఉద్యోగం అక్కర్లేదు నీ కూతురు అక్కర్లేదు నువ్వు ఎక్కువగా మాట్లాడింటే నేనేం చేస్తాను నాకే తెలియదు ఇటు గోడకి గెంతే కంటే ఓ మంచి గట్టి గోడకి గెంతే పుణ్యం పురుషార్థం కథ మారిస్తే పోలే ఓ బావా పో బావా నీకు వచ్చి బావా పో బావా పో అంటే పో ఏంటో ఇది పట్ట పైన ఎవరి నుంచి కలగంటున్నావు అబ్బా కమ్మని కళ్ళ పాడు చేస్తాను అన్న ఎవరే ఎవరే నీ కళ్ళకి వచ్చింది నువ్వే చెప్పావుగా చిన్న బాబు గురించి కలగనమని కష్టపడి కష్టపడి కళ్ళలో తెచ్చుకునేసరికి నువ్వే పాడు చేసావు ఆ గాడిదని కళ్ళలోకి రాయించావే వాడికి ఉద్యోగం లేదు స్తోమత లేదు నెత్తి మీద దమిడి పెడితే చెల్లే విలువ లేదు తప్పమ్మా అన్న నీ ఇష్టమైన నా తల్లి కదు ఎవరినో ఒకరిని కలగనకపోతే నాకు అసలు నిద్ర పట్టదు ఎవరిని కలగనంటావో చెప్పు నీ కళ్ళకి ఎవరు రావాలి నేను వెతుక్కు చెప్తానే నువ్వు వెతుక్కున్నట్టు చెప్పు ఈ లోపల టైలర్ అప్పరా అని కలగనేస్తాను కానీ చంద్రం కలగనైనా చిలిపిగా అవుతాడు చంపేస్తాను చూడు నువ్వు పడుకోకు పడుకున్నా కలగనకు కలగన్నా కలవరించకు కలవరించిన చేతిలో ఇక్కడి నుంచి కలగకు అంతే ఓన్లే నిలబడే కలగనేస్తాను తన భర్తని హత్య చేసిన హంతకుని ఉలికొమ్మ ఎక్కించడానికి ఆవిడ కేసుని తిరగదోడుతున్నాడు అమ్మ గారురా నువ్వా ఈ అన్నాళ్ళకి కనిపించావురా ఈ నాళ్ళు ఏమైపోయారా నువ్వు ఈ అన్నాళ్ళు అయితే ఏం గానీ సమయానికి కనిపించావురా జటాయులకరా ఏం పర్వాలేదురా నేనున్నాను డాక్టర్ ఉన్నాను నేనున్నాను హాస్పిటల్ ఉన్నాయితా గురురా ఇప్పుడు చెప్తాను కూడా నీ భగవద్గీత నేనే అర్జును నేటి అస్త్ర సన్యాసం చెయ్యక్కర్ లేదు గురుడా కానీ నీ సొంత కూతురే ఆ పొజిషన్ లో చేరిపోతే నీ పొజిషన్ ఎంత వీక్ అయిందో నాకు తెలుస్తుంది ఏసేంటో నాకు అర్థం కాకుండా మీ ఇద్దరు ఎలా మాట్లాడుకోవడం నాకేం బాగలేదయా ఏం లేదయా 10 సంవత్సరాల క్రితం మాట్లాడు అనవసరంగా సోడాలు ఇచ్చానండి లేకపోతే మీకు బాగా ఎక్కేసి ఎవరెవరికి ఏం చెప్పాలో తెలియ కూడా చెప్పేస్తుంటే కంట్రోలింగ్ కోసం వచ్చాను ఇక్కడ అంతా మనోళ్ళే నేనేం చెప్పినా గుండెల్లో దాచుకుంటారు ఇప్పుడు ఏం చెప్పబోతున్నా 10 ఏళ్ల క్రితం జరిగిపోయిన మద్దతు ఇప్పుడు జరగదోడుతున్నారండి తోడుకుంటే ఏముందా మజ్జిగ సరగటం మీరు నేను జడ్జి గారితో మాట్లాడతాను లేదా మంత్రి గారితో మాట్లాడతాను దువ్వెంతో చచ్చిపోయే పేరుకి దోహదం ఎందుకయ్యా దీనికి అంతకీ కారణం నీ కూతురు ప్రేమించేవారు కదా ఆడి కోరలో పీకెత్తా సరే నాకు పీకేయాలని ఉంది కానీ నేను చెప్తాను దాని విషయం ఇప్పుడు నీ కూతురు నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసేవనుకో ఆ కృష్ణమూర్తి గారు కోరలు తీసేసిన పాము అవుతాడు ఇంకేం చేస్తాడు గడ్డాలు మీసాలు పెంచుకుని సొక్కలు చింపుకుని 20 గీతాలు పాడుకుంటూ రోడ్లు పార్కులట్టు తిరుగుతాడు నీ దారికి రాడు కోట్లు గీట్లు ఎక్కడికన్నాను కానీ ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి కొడుకు ఎక్కడ ఎటు వచ్చినట్టు మాట్లాడతా నా కొడుకు లేడు ముద్దల మూట ముచ్చపు చెప్ప అమ్మో ముప్పై సంబంధాలు వచ్చి చేసానా చేయలేదా ఇంక మాటకు అడ్డు రాకు చూడు నీకు మినిస్టీరియల్ సంబంధం వచ్చిందంటే నీ పొజిషన్ పెరిగిపోతుంది అనమాట ఇంకో దెబ్బ కొట్టే వారి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి నేనేమన్నా పసిబిడ్డనా పసువునా ఈ ఆలోచన మీ నాన్నగారిది కాదమ్మా ఆయన ఒక గరుత్మంతరావు తోడయ్యాడు వాడిదే ఏదో సలహా ఓహో వాడు అక్కడ చేరాడా కృష్ణమూర్తి బాబు సుగమ్మ గారిని నా చేతుల మీదుగా పెంచాను మీకేం సహాయం చేయమన్నా చేస్తాను కానీ ఆమె జీవితంలో ఏ అపశృతిని నేను భరించలేను బాబు ఏడు సార్ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు తొడిగించు కూర్చోలేదు పెళ్లి చూపులా
అయ్యా నాగభూషణరావు గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి మీ ఇంట్లో స్వీకారం చేయడానికి. ఏదో లాంఛనప్రాయంగా అమ్మాయిని పిలిపిస్తే ఒకసారి చూపులేక తాము లోపించుకోవచ్చు. అలాగే సుబ్బమ్మా, అమ్మాయిని తీసుకురా. వండర్ఫుల్ సుధా, మీ నాన్న ఇల్లు బ్రహ్మాండంగా కట్టించారు కానీ ఏసీ లేకపోవడం వల్ల ప్రాణాలు తోడేసాయనుకో. ఏదో ఫస్ట్ నైట్ కాబట్టి అడ్జస్ట్ అయిపోయాం. ఎవరు గెస్ట్లు వచ్చినట్టున్నారే, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నాగభూషణరావు ఎవరెత్తున్నా? వీడెవరు మావయ్యా, మన ఇంటికి వచ్చి నా చిరునామా అడుగుతాడు. బాబు తమరు కుమారి సుధని. కుమారు ఒకటే కళ్ళు పోతాయి. శ్రీమతి సుధ, నిన్నే మా పెళ్ళయింది, రాత్రి శోభనం కూడా జరిగింది. ఏం మావయ్యా? తిరుసువా తిరుసువా, పాపం క్షమించుగాక. ఏంటి ఏంటండి, సుభమా పెళ్లి చేసుకుంటే పాపం అంటారేంటి? శుద్ధ ఎందుకు మావయ్య అలా అరుస్తావు? కరుస్తాను కరుస్తాను, ఇప్పుడే తెలుస్తాను. చాలా చాలా ఊరుకోవయ్యా, కూతురు పెళ్లి చేసేసి మళ్ళీ పెళ్లి చూపుల కోసం పిలుస్తావా? అమ్మో అమ్మో ఎంత ద్రోహం. రత్మంతరావు మావయ్య నువ్వు కూడా అక్కడే ఉన్న అక్షింతలు వేసావుగా, ఎలా తీసుకొచ్చావు? ఈ కుతంత్రంలో ఈడికి కూడా పాత్ర ఉందన్నమాట. ఎంత రాజకీయ నాయకులు అయితే మాత్రం ఇంత ద్రోహం చేస్తారా? ఎగనయ్య బోధం. కృష్ణమూర్తి, నా పేరులోనే పాముందరా, దాని తోక తొక్కావు కదూ. తోకేటి మావగారు, ఖాళీ మడుగులో ఆ పాము పడగనే తొక్కిన వాణ్ణి. నీ కళ్ళ ముందే బృందావనం సృష్టిస్తాను, చూస్తావా? కమాన్. పక్కకు వస్తావా అక్కడ పెడతాను, ఇస్తావా రోగిలకు వస్తాను. ఈడు ఏడు కట్టే గూడు ఇద్దరికేనంట, మనసైనా మాటైనా ఒక్కరికేనంట. పక్కకు వస్తావా అక్కడ పడతాను, ఎక్కిలి ఇస్తావా రోజులకు వస్తాను. నాపటికే నువ్వు వస్తే మల్లెలతో పూజిస్తా, చీకటితో నువ్వు వస్తే మెల్లెలతో లాలిస్తా. వయసు వయసు కలిపేసే వంతెన పేరే బలపంట. లేలేతో చీకటింత సిగ్గెందుకు, చూపే చుక్కలైతే దిక్కులీడే మొక్క నిమ్మంట. పక్కకు వస్తా పడతాను. కడలు తేనెల్లో ఈ గడలు, రెప్పల్లో చెలరేగే రేయంత సందడులు. అది నే ఎదలో తోటుంటే నువ్వే నాకు బ్రతుకంట. మనకంతా ఉన్న చోట మా పక్కకు వస్తావా చక్కెర పడతాను, ఇడు గోడు కట్టే గోడు ఇద్దరికేనంట, మనసైనా మాటైనా ఒక్కరికేనంట.
వెళ్ళడం అంత సులభం అనుకున్నావా? అటు చూడు. నా కూతురుతోనే కాదు నీ ప్రాణంతో కూడా బయటికి వెళ్ళలేవని ఇప్పటికైనా అర్థమైందా? పట్టిన గతే వాడికి పడుతుంది. పిచ్చివాడు, నా భర్త నీతిని రక్షించే లాయర్ మాత్రమే, కాని నా మేనల్లుడు అవినీతిని ఎదిరించే మొనగాడు. నువ్వు ఆయన ఎదిరించి ఏమీ చేయలేరు, చావటం తప్ప. కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు. జీవితం మొదటి నుంచి ప్రమాదాలతో పోటీ పడి నేనే ప్రమాదంగా మారిపోయాను. నాతో పోటీ పడితే నీకే ప్రమాదం. అరుగు వచ్చేశారు. ఆగు సుధా, గుడికాయలు లోపల పెట్టిరా అమ్మా. ఎంత ముసుటగా ఉన్నారు, చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. భూషయ్యా, బిడ్డల్ని కనగానే సరిపోదయ్యా, వాళ్ల ముచ్చట్లు చూడటానికి 1000 నోములు నోచుకోవాలి. ఆ నోములు నేను నోచుకున్నాను, ఆ ముచ్చట్లు నేను చూస్తున్నాను. పాపం, చూడలేని నీ దురదృష్టానికి నా సానుభూతి. మీరిద్దరూ ఆదర్శంగా నిర్ణయించుకున్నారు, సంతోషం. మనసిచ్చిన వాడి గురించి తెగించి రావటం మన కుటుంబంలో జరిగిన రెండో కథ. కృష్ణమూర్తి, చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం చూస్తున్నానయ్యా. ఏ దత్తయ్య, ఈ ఆనందం కేవలం ముఖానికి పూసుకున్న రంగు మాత్రమే. దూరం అయిపోయిన నా ఇంటి గురించి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. తల్లిపాలు తాగనని భీష్మించు కూర్చున్న పసిబిడ్డ తన కళ్ళ ముందే ఆకలితో మారిపోతుంటే చూసి తల్లి అనుభవించే నరకమే నేను అనుభవిస్తున్నాను. వాళ్ళ మొండితనాన్ని ఎలా సమాధానపరచను, వాళ్ళ బ్రతుకుని ఎలా బాగు చేయను. ఆకలిస్తుండే, మంచినీళ్ళు కూడా లేవు, కళ్ళు తిరుగుతున్నాయే. ఆకలిగా ఉందా బుజ్జి? లేదు టీచర్, రెండు రోజుల నుంచి ఆకలేట్లేదు. బుజ్జి, రెండు రోజుల నుంచి ఇంట్లో ఎవరు భోజనలేదు టీచర్. రండి ఈ డబ్బు తీసుకుని ఇంకా కావాల్సింది తీసుకురామా. నీ మాట వినమ్మా. నిస్సుధా, పౌరుషం కోసం రక్త సంబంధాన్ని కూడా తెంచుకున్న రాతి మనుషులం మేము. మీరిచ్చే డబ్బుతో ప్రాణాలు పోసుకుంటామా? ఈ ఇంటిని ఆదుకోవటానికి ఇంకో కొడుకు బ్రతికే ఉన్నాడు. కుటుంబం అంతా ఆకలితో మలమలా మాడిపోతున్నారు. వారి ఆకలిని నీ పౌరుషం తీరుస్తుందా? ఒక్క మా కుటుంబం ఏమిటి, దేశంలో 64% ఆకలితోనే బతుకుతున్నారు. మిస్టర్ మురారి, మనిషి అన్నాక తాను బ్రతుకుతూ 10 మందిని బ్రతించుకోవాలి. కానీ మొండితనానికి పౌరుషం అని, చేతకాంతనానికి అభిమానం అని పేర్లు పెట్టుకుని మీరు బ్రతక, బ్రతికే వాడిని బ్రతకనివ్వక మీ ఉపన్యాసాలతో ఉద్ధరించాలనుకోవడం మీ గొప్పతనం అనుకున్నారా? మీరడిగే కోటి సమస్యలకు నేను సమాధానం చెప్పగలను. వాళ్ళ ఆకలికి మీరు సమాధానం చెప్పగలరా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు. స్తోమత ఉంటే పోషించుకుంటాను, కానీ దేహీయుని మాత్రం ఎవరిని యాచించను. తీసుకోండి ఆ డబ్బు. మళ్ళీ మీ చేతుల్లో ఆ డబ్బు చూశానో దానికి పోగులు పెట్టాను. జాగ్రత్త. Thank you.
మంది మార్బలంతో వచ్చావన్న మాట. నీ అక్రమాన్ని ఎదిరించడానికి చట్టాన్ని తోడు తీసుకొచ్చా. చట్టానికి ఎంత దుర్గతి పట్టింది భూషయ్య. ఎస్ఐ గారు కూర్చోండి. పద్మీదేవి గారు, తన కూతురు కుమార్ సుధను మీరు అక్రమంగా నిర్బంధించి ఉంచారని నాగభూషణరావు గారు కేసు పెట్టారు. ఇన్స్పెక్టర్, సుధ ఆయన కూతురని గ్యారంటీ ఏమిటి? కూతురు కాకపోతే కేసు పెట్టవలసిన అవసరం ఆయనకేముంది? అలాగా అయితే ఆవిడ ఎప్పుడు పుట్టిందో ఆయన చెప్పమనండి. 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. కాదు, అవును 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. అంటే సుతకి ఇప్పుడు 23 ఏళ్ళు అన్నమాట. అవును 23 ఏళ్ళు. నిజం? మనసా వాచా కర్మణ నా కూతురికి 23 సంవత్సరం నడుస్తోంది. ఇక చాలు ఎస్ఐ గారు, తన కూతురికి మైనారిటీ తీరి మేజర్ అయ్యిందని మనసా వాచా కర్మణ ఈయన 2 సార్లు ఒప్పుకున్నాడు. మేజర్ అయితే మాత్రం వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోంచి దౌర్జన్యంగా తీసుకురావడం నేరం. ఎస్ఐ గారు, నన్ను ఎవరు దౌర్జన్యంగా ఇక్కడ తీసుకురాలేదు. నేను అతను కోరి ఇష్టపడే వచ్చాను. అది ఎక్కడ చెప్పమన్నా చెప్తాను, ఎలా రాసిమన్నా రాసిస్తాను. సుధ ఎస్ఐ గారు, పూర్వాపరాలు తెలియకుండా ఇలా ఇంటి మీద దాడి చేయటం సభ్యత కాదు. ఐఎమ్ సారీ మేడం. చూడండి మిస్టర్ నాగభూషణరావు గారు, ఇంకెప్పుడు సత్తంతో ఆడుకోకండి, మమ్మల్ని అవమానించకండి. రైలి కృష్ణమూర్తి, అదొక నాయకురాలు నాగమ్మ, దాని చేతులను ఒక బాలచంద్రుడివి. చూస్తాను, అంతిమ విజయం నాదేనని రుజువు చేస్తాం. అనవసరంగా అరవక మావయ్య, నీ బుద్ధిలాగే నీ ఆరోగ్యం కూడా మంచిది కాదు. అట్టే అరిచావంటే హార్ట్ అటాక్ వచ్చి తప్పుని చేస్తావు. నీ బాడీతో నాకు చాలా పనుంది. నువ్వు ఎంత గెంజుకున్నా అంతిమ విజయం నాదే. ఈ మాట నీ నల్లగుండెల్లో గుర్తుపెట్టుకుని వెళ్ళిపోవాడు. తెలుగులోనే చెప్పాను, నువ్వు నోరెత్తకు. బాలచంద్రుడిని చంపాలంటే ఆయన ఎదిరించి లాభం లేదు గురుడా. బల్లెం తీసుకు పొంచి ఉండాలి, సమయం చూసి వెనకపోటు పొడి చేయాలి. పొడి చేయడానికి ఆడు సామాన్యుడు కాదు, త్రినేత్రుడు. వాడెంత గొప్పవాడైనా ఆడి ప్రాణం వేరే చోట ఉంది. తరతరాలుగా ఈ వీక్ పాయింట్ పట్టుకునే మంచిని మనం జయిస్తున్నాం గురుడా. అది చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ ప్రపంచంలో వాడికి కావాల్సింది వాడి కుటుంబ సుఖం. తల్లి చెల్లి తమ్ముళ్ళు అంటే వాడికి పంచ ప్రాణాలు. ఆ ఇంటిని వాడు పువ్వులాగే చూసుకుంటాడు. పువ్వులాగే చూసుకుంటాడో ఆకులాగే చూసుకుంటాడో మనకు అనవసరం. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటో చెప్పు. ఆ పువ్వుని రేకులు తీసి నడిపేశామనుకో, వాడు కుంగి కృషించి నశించుకోవాలి. అయితే ఇప్పుడు మనం చూపడాల్సింది ప్రాణప్రదంగా పెంచుకుంటున్న ఆ బొమ్మరిల్లు మీదన్న మాట. అది నళ్ళిని చూడటానికి మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు. దగ్గరుండి అన్నీ జరిపించవలసిన వాడిని, దూరం అయిపోయాను. అక్కడ పరిస్థితులు ఏమి బాగోలేదు. వెళదామంటే ఆ గడపలో కాలు పెడితే తాగి చస్తానండి అమ్మ. అంత మాటన్న తర్వాత ఎలా? కన్న తల్లి కోపం ఎంతసేపు ఉంటుంది? ఇలాంటి శుభకార్యాల్లోనే విడిపోయిన వాళ్ళు మళ్లీ కలుసుకుంటారు. నిన్ను నీ వాళ్ళు కాదన్నా నీ బాధ్యత నిన్ను కాదని లేదుగా. వెళ్ళి దగ్గరుండి అన్ని జరిపించు. బియ్యమందే చోటు చాలా గొప్పగా ఉండాలండి. ఈ పనికి మాల సంబంధం మీకెక్కడ దొరికిందండి? కట్టుకున్న మొగుడిని నట్టింట్లో చంపిందండి వాళ్ళ మేనత్త. మీరు ఆలోచించండి. ఏమండి వీడి లోపలి వీడి మాటలు నమ్మకండి. నమ్మకేం చేస్తాం, రజనీదేవి గారు వాళ్ళ మేనత్త అవరా కాదా? అవును. కానీ లేదు, పోడీ లేదు. ఇలాంటి సంబంధం లోపల సంబంధం అస్సలు మాకొద్దు. పోనీ రకరా గోపి, నాకు ఎలాగో కుదరటం లేదు. నువ్వు నా దగ్గరుండి పెళ్లి పనులు అని చూడడం ఏమి చూడట్లేదు. అదిగో వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నారా? ఏ, మీ అత్తయ్య చెడిపోయిందని, ఆ గుణాలే మీ చెల్లెలికి వచ్చాయని లేనిపోని వెదవ కూతురు పూశాడు. ఎవరు? నల్లి మా చెల్లెలు. వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారే. వీధిలోనే తెలిసింది మీ ఇంటి బాగోతం. మీరు విన్నది అబద్ధం, మా అత్తయ్య అలాంటిది కాదు. బాబు, మీ అత్తయ్య ఒక దేవత, మీ ఇల్లు కోవెల, మీ మంచితనానికి మేము తగం. మమ్మల్ని వదిలిపెట్టాడు బాబు. అభం శుభం తెలియని ఆడపిల్ల మీద మీరు ఇలా నింద వేసి వెళ్ళిపోతే దాని భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి. ఇప్పుడు మీరు నిజాలను నమ్మేవన్నీ అబద్ధాలను రుజువైతే మీరేం చేయగలరు? దయచేసి ఇంటికి రండి. మీకు ఇష్టం లేకపోతే పిల్ల నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇలా ఈ నింద మా నెత్తిని మొక్క వెళ్ళద్దు. ప్లీజ్. వద్దనే మేము చెప్పేది. ఆ పిల్ల వద్దు, ఆ సంబంధం వద్దు, మేము నవ్వులు పాలు కాను వద్దు. ఎక్కడే కారు అమ్మా. ఇదిగోనమ్మా, ఈ డబ్బు సంపాదించలేదనే కదా వాడు ఇలా మాట్లాడింది. నా గోల్డ్ మెడల్ అమ్మి తెచ్చాను. ఎందుకురా, ఏం చేసుకుంటాం?
పీడలాగా నీడలాగా మనకు ఆ శని దాపరించిందిగా. అది చేసిన నేరానికి నింద నీ చెల్లెలు మీద వేసి వెళ్లిపోయారా వాళ్ళు? నాకు తెలియకుండానే నేనెంతమంది జీవితాలు కట్టమైపోయాను. ఏ నేరం చేయకుండానే ఎంత పెద్ద దోషనైపోయాను. ఇది ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను. అప్పయ్య, నువ్వు ఇలా నిరాశగా మాట్లాడితే నేను భరించలేను. కోటి గుంతలతో అవినీతి అరిస్తే మంచి చెడైపోతుందా? ఏం జరిగినా ఎవరేం అరిచినా నా అప్పయ్య గురించి నాకు తెలుసు. ఒరిగే సమాజానికి మన ఏంటో మనకు తెలిస్తే చాలు. సమాజం కళ్ళ ముందు మీ అత్తయ్య నిర్దోషం నిరూపించాలి. అసలు దుర్మార్గం నేర్చుకొచ్చి నిజం ఒప్పించాలి. అప్పుడే అన్ని పరిస్థితులు అందరి మనసులు కుదుటపడతాయి. అవును అత్తయ్య, జరిగిన దానికి సంబంధించిన విలువైన ఆధారం ఒక్కరు దొరికితే చాలు. వాళ్ళ అన్యాయాన్ని నేను బద్దలు కొడతాను. ఏమైనా తెలిస్తే చెప్పత్తయ్యా. పద్మయూహం నాశనానికి కారకుడైన సైంధవుడొకడు ఉన్నాడు. వాడు దొరికితే. ఎవడు వాడు? వర్మ. వాడికి సంబంధించిన ఫైలు నా దగ్గరుంది. ఇలా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. బిడ్డల బ్రతుకులు ఏమైపోతాయి? పెద్ద బాబు ఇంట్లోంచి పంపి ఎలా ఉందమ్మా చెప్పమ్మా. అమ్మా చూడమ్మా. ఏమిటి, ఏమైంది? ఇందాక గుండెల్లో నొప్పిగా ఉందని పడిపోయిందిరా. ఎందుకు దిగులు పడతావు? నేను బ్రతికే ఉన్నానుగా. బాధ్యతల నుంచి తప్పించుకునేంత పీకేవాణి కాదు. నువ్వు కూడా అలా దిగాలు పడితే తోడు తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఇది మీ నాన్న ఆస్తి కాపాడాలని చనిపోయే ముందు నా భర్త సిద్ధం చేసుకున్న ఫైల్. ఇందులో ఉన్న వివరాలన్నీ చూసి నీ ఆస్తి నువ్వు కాపాడుకో బాబు. ఆస్తి కాదత్తయ్య, వాళ్ళ దుర్మార్గాన్ని నిరూపించి నువ్వు నిర్దోషమని అందరి చేత ఒప్పిస్తాను. '26/11/73 రాత్రి 7:30 హత్యగావింపబడ్డ ప్రముఖ లాయర్ చంద్రశేఖరం గారు హత్య కేసు కొన్ని సాక్ష్యాధారాల వల్ల తిరిగి విచారణ ప్రారంభించడానికి కోర్టు వారు అంగీకరించడమైనది. ప్రముఖ లాయరు చంద్రశేఖర్ గారి హత్య కేసు తిరిగి విచారణ. వర్మనే, సిలోన్ నుంచి ఇండియాకి వచ్చాను డబ్బు కోసం. ఇంకా ఏంటబ్బయ్య, అప్పుడు నీకు రావాల్సిన డబ్బు కానీ ఎక్కువ పట్టుకెళ్ళావుగా. కానీ ఏం చేయను, ఇండియన్స్ సిలోన్లో ఉండకూడదని అక్కడి వాళ్ళు రెచ్చిపోయారు. నేను పెట్టుకున్న హోటల్ ధ్వంసం చేశారు, ఉట్టి చేతులతో తిరిగి వచ్చాను. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? బతికి చెడ్డవాణ్ణి, ఇక్కడ అడుక్కు తింటూ బతకలేనుగా. అందుకని ఓ 20 లక్షలు ఇచ్చేయండి. ఎంత బాబు? ఓన్లీ 20 లక్షలు. 20 లక్షలు ఏదో జేబులో ఉన్న బీడి ముక్కు అగ్గిపెట్టు అడిగినంత సులువుగా అడిగేశావు. నువ్వు అడిగినంత కాదు కదా, ఒక రూపాయి కూడా ఇవ్వం. ఇవ్వకపోతే గొడవైపోతుంది. ఏం చేస్తావయ్యా? 50 చేయగలను. లాయర్ చంద్రశేఖరాన్ని మీరు హత్య చేసినప్పుడు తీసిన ఫోటో. నువ్వెన్ని ఫోటోలు చింపేసినా దాని నెగిటివ్ నా దగ్గరే ఉంది. వాడు అమాయకుడు, చిన్నతనమును. అయినా వర్మ, నువ్వు శత్రువా స్నేహితుడివా? చిన్ననాటి మిత్రుడివి. శిలోన్లో నష్టపోయి మరి వచ్చావు, ఏమిటి ఇలా నిలబడిపోవడం? ఏ పార్టీ లేకుండా ఒరే రావుడు, పార్టీ ఏర్పాటు చేయి, రా వెళ్దాం. రా ఇదిగో
నీకు కావాల్సింది ఏదో అక్కడ అడుగు, మేము ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం, సరదాగా హాయిగా పరిష్కారం చేసుకున్నాం. చంద్రశేఖరం ఉప్పు తిని అతను చంపడానికి నువ్వు మాతో చేతులు కలిపినప్పుడే అనుకున్నావురా నీ చేతులు తీసే నక్కవని. అందుకే నిన్ను ఆటల్లో పాటల్లో మైమరిపించి మా ఇంటి సాక్ష్యాన్ని కాల్చి పారేశాం. ఈ నెగిటివ్ ను చూపించే కదరా మా దగ్గర లక్షలు లక్షలు గుంజి మా ఇమేజ్ ని రూపుమాపాలని చూసా పాపం భూస్థాపితమైపోయింది.
తెలుసయ్యా, అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నాను. అది మీరు అనుకుంటున్న నెగిటివ్ కాదు. రే మురారి, అయ్యయ్యో ఎలా చిక్కుపోయావురా, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావురా. ఎరా అమ్మకుంట్లో బాగలేదు. ఎలా బాగుంటుందిరా, లంకంత కొంప కూలిపోయిన తర్వాత అది ప్రాణాలతో ఉంది సంతోషించాలి. అన్నయ్య తిట్టాడు, నువ్వు కోప్పడ్డావు, అయినా మీరు నాకు కాకుండా పోతారా? అసలు నీ గురించి నా పొద్దుటి నుంచి తిరుగుతున్నాను. ఎందుకు రే, నా వాళ్ళు ఆకలితో మలమల మాడిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలరా? అసలు నీకు ఉద్యోగం చూశాను రా, నీ పట్టుదల నాకు తెలుసు. నా చిన్ననాడు స్నేహితులను కలిసి నీ గురించి అంతా చెప్పాను. ఆ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం ఇవ్వడానికి ఏముందయ్యా, తప్పకుండా ఇస్తాను. అసలు అలాంటి వాడు నా ఆఫీస్లో ఉండదే నాకు అలంకారం అన్నాడు. ఇగో నీ పద్ధతి అభిమానానికి కరెక్ట్ గా ఉంటేనే ఉద్యోగం చేయి, అంతేనా? చాలా సంతోషం బాబు. రేపు ఉదయం 10 గంటలకి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయి లక్షణంగా ఉద్యోగం చేసుకో. నేను ఇవాళ మెద్రాస్ వెళ్తున్నాను, వచ్చాక కలుసుకున్నాం. గరుత్ మంత్రరావు చాకులంటు కురవని అప్పచెప్పా, చాలా థ్యాంక్స్. ఈ పెట్టి ఇక్కడే ఉండిపోయింది, దీన్ని రాజమండ్రి పంపించాలి, మర్చిపోయానన్నమాట. ఇప్పుడు ఎలా నాగభూషణం, ఏ ఉదయంలోగా ఈ పెట్టి రాజమండ్రి చేరకపోతే మనం కట్టిన డిపాజిట్ పోతుంది, రావాల్సిన కాంట్రాక్ట్ పోతుంది. ఇప్పుడు ఎలాగా పెట్టింది, రేపు ఉదయం 10లోగా రాజమండ్రి చేర్చే నమ్మకమైన వ్యక్తి కావాలి మనకి. ఓహో, ఇంతే కదా, మావాడు తీసుకెళ్తాడు. ఇతనా? ఏమిటి ఇతనా, ఇతను సందేహిస్తున్నావా? ఇదిగో నమ్మకానికి నిజాయితీకి మావాడు వంశం పెట్టింది పేరయ్యా, నీ నమ్మకం లేకపోతే ఉద్యోగం. అంత మాట ఎందుకులే, చూడు బాబు, ఉద్యోగంలో చేరిన మరుక్షణంలోనే నీకు చాలా చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాం, జాగ్రత్తగా నిర్వర్తించు. ఓకే సార్. రే రాత్రి ఇంట్లో పెట్టుకుని మొదట బస్సుకి బయలుదేరు, జాగ్రత్త. వెళ్ళు, మంచి వెళ్ళు వెళ్ళు. గురుడా, ఇది గరుడ వ్యూహం. హలో. నేనల్లుడు నాగభూషణం మామయ్యని. ఏమిటి కొత్తగా ప్రేమ నటిస్తున్నావు? నా కేసును తిరగదోడి నా మెడకి ఉడిత్రడయించాలనుకున్నావు, కానీ నీకు తెలియకుండానే నీ ప్రాణాల్ని నేలకేసి తొక్కేస్తున్నాను. నేను చేసేది నీకు తెలిసేలోగా నీ చేతిలోనూ ఏమీ ఉండదు, చెయ్యడానికి ఏమీ ఉండదు. హలో హలో, అమ్మా అమ్మా. అన్నయ్య జ్వరం ఎక్కువగా ఉందిరా. ఏం చేస్తుంటారు, అది మీకు అనవసరం, మీరెందుకు వచ్చినట్టు? ఈ ఇంట్లో దొంగనోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది, సోలో చేయడం మా డ్యూటీ. ఇన్స్పెక్టర్ ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టున్నారు. నో, మా డ్యూటీ మేము చేయాలి. స్టాప్ ఇట్, ఐ డోంట్ లవ్ యూ. మిస్టర్ మురారి, గెట్ అవుట్. అమ్మా మిస్టర్ మురారి, ఇదేమిటి ఆఫీస్ డబ్బు? మరిందాక దొంగనోట్ల వ్యాపారం చేయట్లేదన్నారు, ఇప్పుడు అదే అంటున్నారు, మరి దొంగనోట్లకు సమాధానం? ఏమిటి దొంగనోట్లు? ఎస్ 10%. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను, పదండి స్టేషన్కి. ఆ డబ్బు మాకు సంబంధించింది కాదు, మీరు సంపాదించా. ఏం చెప్పుకోవాలన్నా ఏం సమర్థించుకోవాలన్నా కోర్టులో తెచ్చుకోండి. అమ్మా అమ్మా, బుజ్జి నేను డాక్టర్ తీసుకొస్తాను, అమ్మ చూస్తాడు. అమ్మా పెద్ద బాబు, నువ్వు ఉంటే ఇలా జరిగేదా? పెద్ద నేను తీసుకురానమ్మా, అడ్రస్ నా దగ్గర ఉంది, వెళ్ళి తీసుకురాను. ఈ అడ్రస్ ఇంగ్లీష్ లో ఉంది బాబు, నాకు చదవడం రాదు. అడ్రస్? అడ్రస్ చాలా బాగుంది, ఇందాక నుంచి నాకు బుద్ధి లేదు.
మాటలు గడిస్తున్నా? ఏవి సహించటం లేదు. నాకు తెలియకుండా ఎవరో నా గుండెంతా పిండేస్తున్నట్టుంది. చెప్పుకుని నిన్ను లోపలికి తీసుకురావడానికి ఓపిక లేదయ్యా. రా బాబు, బాబు, ఈ ఇంటిని కంటికి దీపంలా కాపాడావు. నిన్ను పొమ్మన్న రోజునే ఇంటి పతనం ప్రారంభమైందయ్యా. బాబు, వాళ్ళంతా చల్లా చెదిరైపోయారు. ఎవరెక్కడున్నారో కూడా వాళ్ళందరినీ నీ చేతుల్లో పెట్టి వాళ్ళ జీవితాలు దిగమింగెను.
తల్లిని. తల్లి ఎక్కడ ఉంది? లాక్ పుష్ ఇంట్లో. చంద్రు పాడు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళ సంగతి నేను చూస్తాను. రేపు ప్రైవేటైతే కదా బాబు, కేసు ఫైనల్ హీరింగ్ జరిగిపోతుంది. రేపు ఆ వర్మగారు ఎయిర్పోర్ట్ లో దిగిపోతున్నాడు. వారి దగ్గర లాయర్ చంద్రశేఖరం గారి హత్య తాలూకు నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ ఎలాగైనా కోర్టులో ప్రవేశపెట్టగలిగితే రజనీదేవి గారి నిర్దోషణ నిరూపించచ్చు బాబు. కానీ ఆ సాక్ష్యాన్ని నాశనం చేయడానికి, ఆ వర్మగారిని దారిలోనే చంపేయడానికి నాగభూషణ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా వర్మగారిని కాపాడుకోండి, లేకపోతే పగిలిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. ఫ్లైట్ నెంబర్ ICW207 ఫ్రమ్ శ్రీలంక ఈజ్ అరైవింగ్ ఫ్యూ మినిట్స్. ఎప్పటికి వస్తుందయ్యా? టైం ఎంత అయింది? అదైందయ్యా, విమానం వచ్చి వేలైంది. పనులన్నీ దారి మధ్యలోనే జరిగాగట. అబ్బా మెల్లిగా మాట్లాడు కూడా, విమానాలు కూడా చెవులుంటాయి. అవునన్నయ్యా, ఆ వరం ఎలా గుర్తుపట్టడం? కాగల కార్యం తీర్చడానికి అరుగో గంధర్వులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరిని రిసీవ్ చేసుకుంటారో వాడే వర్మ. యువర్ అటెన్షన్ ప్లీజ్, ఫ్లైట్ నంబర్ ICW207 ఫ్రమ్ శ్రీలంక హస్ ల్యాండెడ్. వచ్చేసి అడుగో, వచ్చేసారా? స్వాగతం వర్మ, సుస్వాగతం. స్నేహితులు అన్నా తప్పుతుందా మరి? అడుగో వాడే వర్మ. మధ్యదారిలో తప్పించడానికి మంచి ప్లాన్ ఏదో చేస్తున్నారు. డబ్బు మనుషులు, మా స్నేహం కోసం బతికి మనుషులు. మరి ఆ డబ్బు ఇక్కడికే తీసుకురావచ్చుగా? అది మర్యాద. ఏ మా ఇంటికి వచ్చి నువ్వు పూట ఫోన్ చేయొచ్చుగా? ముందు ఆతిథ్యం, తర్వాత బిజినెస్. మరి అంత అనుమానిస్తే నువ్వు పీల్చే గాలి కూడా విషయం అయిపోతున్నాయా? పరాయి వాళ్ళ మాట్లాడతాయండి. నేను అంత తెలివి తక్కువగా లేని, ఎందుకైనా మంచిదని తోడు తెచ్చుకున్నాను. మరేం తప్పు లేదు, నీ జాగ్రత్త మీద నువ్వు ఉండు, మా నీతి మీద మేము ఉంటాం. ఈ డ్రైవర్ గారు గమనం పిచ్చే కింద మా అమ్మ తెలిసిపోతాడండి. అప్పటికి అవటం లేదు. గరుడా ఏమిట్రా, ఏమైంది? విష్ణుమూర్తి తమ్ముడు కారు తీసిపోయి కొన్ని సంవత్సరాల క్రితం చేసిన తప్పును దిద్దుకునే అవకాశం వచ్చింది. మర్యాదగా కోర్టుకొచ్చి నిజం ఒప్పుకో. లేదా తస్తం. అంత తేలిగ్గా మీకు దొరికిపోవడానికి నేను ఏమంత వ్యభవం అనుకున్నారా? మర్యాదగా కారాపు, లేదా మీరు చేస్తారు. మర్యాదగా వర్మను మాకు అప్పగించు, లేదా అందరూ ఇక్కడే తప్పారు. కనుక మా మాట విని త్వరగా తారీఖు.
చట్టం మీ మేధస్సు అన్ని ఆలోచించి వీడు చేసిన నేరాలకి శిక్ష వేయగలిగితే మీ న్యాయస్థానం విలువ పెరుగుతుంది, మీ చట్టం మీద ప్రజలకు గౌరవం పెరుగుతుంది, అన్యాయానికి కనువిప్పు కలుగుతుంది, చచ్చిన న్యాయం బ్రతుకుతుంది. చూడండి, మీరు అనవసరంగా అతను చేసిన నేరం నిరూపించకుండా ఉద్రేకపడుతున్నారు. మీరు చెప్పేదానికి అతను చేసిన నేరానికి సాక్ష్యాలు ఏంటి? సాక్ష్యాలు ఉన్నాయి మిస్టర్ జస్టిస్. లాయర్ చంద్రశేఖర్ ని నాగభూషణ్ చంపాడంటానికి సాక్ష్యం మీ పెట్టెలో ఉంది. ప్రత్యక్ష సాక్షి మీ ఎదురుగా ఉన్నాడు. చెప్పు, చూసింది చూసినట్టు చెప్పు. చెప్పరా, జరిగింది జరిగినట్టు చెప్పు. భూషయ్య, గరుత్మంతరావు కలిసి రంగనాయకులు గారి ఆస్తి కాజేశారు. లాయర్ చంద్రశేఖరం గారు ఆ కేసు వాదిస్తున్నారనే కోపంతో భూషయ్య వారిని హత్య చేస్తుండగా నేను ఫోటో తీశాను. బ్లాక్ మెయిల్ చేశానని నాకు ఎక్కువ డబ్బు ఇచ్చారు. నేను శిలం వెళ్ళిపోయాను. విన్నారా మిస్టర్ జస్టిస్? నల్ల కోటు వేసుకున్న ధర్మాన్ని కాపాడుతానని, న్యాయాన్ని నిలబెడతానని నిత్యం మీ మధ్య తిరిగే వ్యక్తి హత్య చేయబడితే మీ న్యాయస్థానం ఏం చేసింది? ఒక కేసు వాదిస్తుండగా ఆ హత్య జరిగితే ఆ కేసుకు ఆ లాయర్ హత్యకు సంబంధం ఉండవచ్చుననే కనీస ఆలోచన కూడా లేకుండా భార్య శరవతి కాదని అబద్ధపోతలను నమ్మి ఆమె శిక్షా గురాలని, శిక్షా స్మృతిలోని సెక్షన్లన్నింటినీ పరిశోధించి ఆమెను కటకటాల వెనక నెట్టారు. మా ఆస్తి పోయిందనడానికి ఆ ఫైలు, మా అత్తయ్య నిర్దోషి అని చెప్పడానికి ఆ ఫోటోలే ప్రత్యక్ష సాక్ష్యం. కానీ ఆ రోజు మీ న్యాయస్థానం మరోలా తీర్పు చెప్పింది. ఆ ఇళ్లలో భర్తను పోగొట్టుకున్న బాధ్యతతో పాటు అయిన వాళ్ళందరూ అసహించుకుంటుంటే జైల్లోనూ, విడుదలయ్యాక ఈ సమాజంలోనూ ఎలా బ్రతికిందో ఆలోచించండి. తప్పుడు సాక్ష్యాల మీద ఆధారపడి మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఎంత దారుణానికి దారి తీసిందో చూడండి. ఇప్పుడు మీరు ప్రకటించే పశ్చాత్తాపంతో గడిచిపోయిన ఆమె జీవితాన్ని మళ్ళీ ఇవ్వగలరా? రాలిపోయిన సౌభాగ్యాన్ని సమకూర్చగలరా? ఇన్ని సంవత్సరాలుగా నెత్తి మీద పెట్టుకుమోసిన నిందను బద్దలు కొట్టగలరా? చెప్పండి, చెప్పండి న్యాయమూర్తి గారు. ఆమె స్థానంలో మీరు నిలబడి ఆ రోజు మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు న్యాయమో అన్యాయమో ఇప్పుడు మీరే తీర్పు చెప్పండి. వాళ్ళేం చెప్తారు? నేను చెప్తాను. యువర్ ఆనర్, ఆ రోజు చేయని నేరానికి శిక్ష అనుభవించాను. ఆ అనుభవించిన శిక్షకు ఈ రోజు నేరం చేశాను. అప్పే, నువ్వు పతితవు కావని సమాజాన్ని, నేరస్తురాలు కావని న్యాయస్థానాన్ని ఒప్పించాలనే నా ప్రయత్నాన్ని నీ ఉద్రేకంతో వృధా చేశావు. ఇప్పుడు ఇప్పుడు నిన్ను నేను ఎలా రక్షించుకునేది? నువ్వు బ్రతికేది నా కోసం కాదు, ఈ దుర్మార్గుడి చావు కోసం. నన్ను దోషిని చేసి నన్ను పెద్ద మనిషిగా బ్రతికిన ఈ దుర్మార్గుణ్ణి దోషిగా నిరూపించి నా చేతులతో నేనే శిక్ష విధించాలనుకున్నాను. ఇన్నాళ్ళకి నా పంతం నెరవేర్చుకున్నాను. శివరానా, ఇప్పుడు మీరు నాకే శిక్ష అయినా విధించండి. సిగ్గుపడను, బాధపడను. నిర్దోషిగా హంతకురాలనిపించుకున్న నేను దోషిగా హంతకి అనిపించుకోవడానికి తలంచుకోను. నా భర్తని చంపిన దుర్మార్గుడు తల తీశానన్న గర్వంతో తలెత్తుకుని ఉరి సగర్వంగా నడిచి వెళ్తాను. సార్, న్యాయమూర్తి గారు, ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన నిజంగా మిమ్మల్ని కదిలిస్తే, న్యాయానికి అన్యాయం జరిగిందని మీరు అంగీకరిస్తే, మీ న్యాయశాస్త్రాలను తిరిగి రాయించి మీ చట్టాలను సవరించుకోండి. అధర్మంతో పోరాటంలో ధర్మం ఓడిపోకుండా చూసుకోండి. అప్పయ్య, మహాప్రస్థానానికి వెళ్ళేది లేదు. అటు చూడు, నీ వెనక నీ భుజం మీద వీళ్ళందరి జీవితాలు ఆధారపడి పోరాటం ఇంకా పూర్తి కాలేదు కృష్ణమూర్తి. విధి ఆడే